ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಓಂ ಸಹನಾವವತು ಸಹನೌ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಬ್ರಹ್ಮವಾ ಇದಮಗ್ರ ಆಸೀತ್ ತದಾತ್ಮಾನಮೇವಾವೇತ್ ಅಹಂ ಬ್ರಹ್ಮಾಸ್ಮೀತಿ ತಸ್ಮಾತ್ ತತ್ಸರ್ವಮಭವತ್. ಬ್ರಹ್ಮ ತಿಳಿಸಿಕೊಂಡೆನು, ದೇನಿನಿ ಆತ್ಮನು ತನ್ನನು ತಾನೇ ತಿಳಿಸಿಕೊಂಡೆನು. ಆತ್ಮಾನಂ ఏమని అంటే అహం బ్రహ్మాస్మితి అంటే బ్రహ్మాత్మైక్యం వచ్చింది అక్కడ. సరే, ఆత్మను తెలుసుకొనను అన్నప్పుడు అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అంటే, పైన చెప్పారు ఆత్మ అనేది కల్పితములు ఆత్మలు చాలా ఉంటాయి, మిథ్యా ఆత్మలు తోడపెళ్ళి కొడుకులాగా. తోడపెళ్ళి కొడుకుని పెళ్లి కొడుకుకి చేసి ఉపచారాలన్నీ చేస్తారు, గంధం రాస్తారు, బొట్టు పెడతారు, బొగ్గకు చుక్క పెడతారు, కొత్త వస్త్రాలు ఇస్తారు, టిఫిన్ పెడతారు, అన్నీ చేస్తారు. కానీ పెళ్ళి కొడుకు కాదు, పెళ్ళి కొడుకే అన్నట్టుగా చేస్తారు. తర్వాత పక్కన పెడతారు, పోయి ఆడుకోరాదు అని పంపించేస్తారు. అవి తోడ పెళ్ళి కొడుకు కట్టడు పుస్తే పోయి ఆడుకుంటాడు అసలు పెళ్ళి కొడుకు. అలాగే కల్పిత ఆత్మలు, దేహమే ఆత్మ, మనస్సే ఆత్మ, ఇలాగే ఆత్మలన్నీ ఉంటాయి. అవి కల్పిత ఆత్మలు లేదా మిథ్యా ఆత్మలు. సంధి చేస్తే మిథ్యాత్మ అవుతుంది. వాటిని యథార్థమైన ఆత్మ అని అన్నారు. పరమార్థ ఆత్మ, యథార్థ ఆత్మ, స్వరూపభూతమైన ఆత్మ, దానికే శంకరుల యొక్క యూసేజ్ స్వాభావిక అని. స్వాభావిక శబ్దాన్ని స్వరూపము అనే అర్థంలో భాష్యకారులు తరచుగా వాడుతూ ఉంటారు. అటువంటి ఆత్మ, ఏ ఆత్మనైతే బ్రహ్మ తెలుసుకొనేనో, బ్రహ్మ అవేత్ కదా, అహం బ్రహ్మాస్మీతి ఆత్మానమేవ అవేత్. ఆ బ్రహ్మ తెలుసుకున్న ఈ ఆత్మ అది ఏమిటి నువ్వు చెప్పు అనే ప్రశ్న. అంటే ఏమిటి, గుర్తులేదా చెప్పాను ఇంతకుముందు. ఆత్మ అంటే ఏదైతే ఈ దేహమునందు ప్రవేశించి ప్రాణాపానాది వ్యాపారములను చేస్తూ ఉన్నదో అది ఆత్మ అని చెప్పాం కదా. అంటే చూడు, ఇలాగా నువ్వు అడ్డగోలుగా చెప్తున్నావు, తల్లకిందులుగా చెప్తున్నావు తప్ప సరిగ్గా చెప్పట్లేదు. ఆవేది అంటే ఏది గడ్డి తినునో అది ఆవని అలా చెప్తారా, ఇగోరా ఇది అండి ఆవని చెప్పి చూపిస్తారు. గుర్రం ఏది అంటే ఏది పరిగెత్తునో అది అలా చెప్పరు, ఇది గుర్రము అని చెప్తారు. అలాగే నువ్వు ఆత్మ అంటే ఏమిటో నాకు ఇదమిత్యంగా చూసి చెప్పవలసింది అంటే అప్పుడు మళ్ళీ దాని మీద సమాధానం. దాన్ని ఏముంది, నీకు ప్రత్యక్షంగానే చూపిస్తాను. చూడు, నీకేసి చూసుకో. చూసుకుంటే లోపల ఉండి ఏదైతే తెలుసుకుంటోందో, వింటోందో, సంకల్పిస్తోందో, బుద్ధివృత్తులను ప్రకటిస్తూ ఉన్నదో అది ఆత్మ అని చెప్పారు. మీరు ఎప్పుడైనా దీని మీద కొంత మెడిటేషన్ చేయండి, నేను అనే అనుభవం, ఆత్మ అంటే నేను, ఈ నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించి ఆ నేను మీకు ఏ రకంగా అనుభవానికి వస్తోంది మీరు చూసుకోండి. ప్రతి వాళ్ళు ఎవరికి వారే చూసుకోవచ్చు, ఇది అంత కష్టం కూడా కాదు, తేలిక. అయితే మీరు ఓపెన్ మైండ్ ఉండాల్సి ఉంటుంది. ఓపెన్ మైండ్ లేని వాళ్ళతోటి ఈ విద్య ముందుకు నడవదు. నేను అనగానే ఎలా అనుభవానికి వస్తుందో చెప్పమంటారా, నేను వీళ్ళు నాది, ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, అలా అనుభవానికి వస్తుందా? అది తప్పు. దానికోసం గృహస్థులే కానక్కర్లేదు. నేనే ఉన్నాను, నేను నేను స్వామిని ఇక్కడ నా, నేను ఈ ఆశ్రమానికి హెడ్ను, వీళ్ళందరూ నా శిష్యులు అనే అనుభవానికి వచ్చిందనుకోండి, అది కూడా సంసారమే, అది కూడా తప్పే. దాంట్లో ధ్యానమేమున్నది, ఈ కల్పితమైన సంసారాన్ని పునఃపునః భావన చేసుకోవడమే మిగిలినది. దానివల్ల ఒరిగిదేమీ ఉండదు. మీరు రోజంతా కూర్చుని వీళ్ళు నా పిల్లలు, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు అని అనుకుంటే ఏమైంది మీకు దానివల్ల? దానివల్ల టెన్షన్ పెరగడం తప్ప ఉపకారం ఏం లేదు. తర్వాత వాళ్ళు వాళ్ళు అనాలి, మనం అనుకోవడం కాదు, వాళ్ళు అనాలి. వాళ్ళు అనరు, అది చూసారా, వాళ్ళు అనరు. వీడు నా కొడుకుని ఈ పెద్ద ఆయన అనుకోవడమే కానీ ఈయన నా తండ్రి అని వాడు అనుకోవచ్చు ఎప్పుడైనా ఒకసారి మాట వరుసకి అనొచ్చా, వీరు నా తండ్రి అని అనరు.
ఎప్పటికీ మా ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం ఇస్తావు అనే తప్ప. ఓన్లీ వీరు తండ్రి గారు, వీరికి మనం ఏదైనా సేవ చేద్దాము అని ఏమి ఉండదు. కాబట్టి ఈ ఆసక్తి మనకే ఉంది, పెద్దవాళ్ళకే ఉంది తప్ప పిల్లలకి లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు నిరాసక్తంగా బతికేస్తూ ఉంటారు. వీడు రోజంతా అలా ఆసక్తి పెట్టుకుంటాడు, దానివల్ల వీడికి ఒరిగిదే ఉంది, సంసారం మరింత బిగుసుకోవడం తప్ప. అలా కాకుండా మీరు దానికి భిన్నంగా మీరు ఇలా ఆలోచించండి, ఇదిగో శ్వాస, ఈ శ్వాస యొక్క మూలమేమి, ఎక్కడి నుంచి వస్తుంది, హృదయంలోంచి వస్తుంది. ఈ ఎక్కడి నుంచి, హృదయంలోంచి అంటే దాని మూలమేమి, మీరు అన్వేషణ చేయండి. శ్వాస యొక్క మూలాన్ని అన్వేషణ చేయండి, శ్వాసని వాచ్ చేయండి. ఈ శ్వాస ఏదైతే ప్రసరిస్తూ ఉన్నదో దీని మూలమునందు ఉన్నది. అలాగే సమానము అంటే జీర్ణక్రియను చేస్తూ రక్త ప్రసారాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ఆ శక్తి, దాని మూలమునందు ఏది గలదు, అది నా స్వరూపము అని మీరు భావన చేసి చూడండి. అలా భావన చేస్తూనే ఈ సంసారం అంతా కూడా అసలు మిమ్మల్ని ఎప్పుడూ అది పట్టుకునే లేదా అన్నట్టుగా జారిపోతుంది. ఎంత సరళంగా జారిపోతుందంటే మీరు దాన్ని వదిలించుకోవటానికి ఏ ప్రయత్నమూ చేయక్కర్లేదు. నిజానికి సంసారం మళ్ళీ మీ అంతటా మీరు వచ్చి నెత్తికి ఎత్తుకునేదాకా అది అసలు మీకు అనుభవానికే రాదు. ఎంత సరళంగా జారిపోయిందో చూడండి. అంటే అర్థం ఏంటన్నమాట, అది మిమ్మల్ని ఎప్పుడూ పట్టుకోనే లేదన్నమాట. మీరు అనుకోవడమే తప్ప అది ఎప్పుడు మిమ్మల్ని పట్టుకోను. మాని మాని బంధన్మే ఆయో అని ఉంది. మాని అంటే మాన్కర్, సంసార బంధమంతా కూడా మాన తప్ప మరేమీ లేదు. మాన అంటే అభిమాన. ఒక కుర్రాడిని పట్టుకుని వీడు నా కొడుకు అని వీడు మాన అని భావన చేస్తాడు, దానివల్ల బంధింపబడతాడు. ఈమె నా భార్య అని భావన చేస్తుంది, దానివల్ల బంధింపబడతాడు. వాళ్ళు బంధింపబడతారు, వీడే కాదు, భార్య వీడు నా భర్త అనే భావన చేస్తున్న ఆమె బంధింపబడుతుంది, ఎవరైనా అంతే. కాబట్టి ఆ రకంగా మీరు ఎన్ని ఎక్కువగా భావన చేస్తే అంత ఎక్కువగా బంధింపబడతారు, ఎంత తక్కువ భావన చేస్తే బంధం అంత సరళంగా ఉంటుంది. పూర్తిగా భావన చేయడం మానేసి మీరు ఇది గమనించండి, ఇది ఇంకొకటి, చూపు, చూపు ఉన్నది, చూపు వెనుక ఏమి గలదు, ఈ శబ్దాలు వినబడుతున్నాయి, ఆ వినికిడి వెనుక ఏది గలదు. ఇప్పుడు వినపడే శబ్దములు ఏమిటి అంటే సంసారం. ఆ వినికిడిని పరిశీలిస్తే అది ఆత్మ. వినపడే శబ్దములు శబ్దాలు వింటూ కూర్చున్నారనుకోండి, ఏం శబ్దాలు వింటారు, బస్సు వెళ్ళింది, లారీ వెళ్ళింది, అయితే ఇంట్లో వాళ్ళు ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు, ఏవో గోలు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కలహిస్తారు కూడా, అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడతారు, అప్పుడప్పుడు పురుషంగా కూడా మాట్లాడతారు. అవన్నీ వింటుంటే మీకు ఒరిగిది ఏమున్నది, ఏమీ ఉండదు. అలా కాకుండా శబ్దాలు ముఖ్యం కాదు, వినబడే శబ్దములు ముఖ్యం కాదు, వినే శక్తి ముఖ్యము. ఆ వినే శక్తిని మీరు పరిశీలించండి, శ్రోత్రం. ఆ శ్రోత్రము వెనుక ఉన్న శక్తి ఏది అని మీరు భావన చేయండి, అదే ఆత్మ. మీరు అప్పుడే ఆల్రెడీ మీరు ఆత్మతోటి టచ్లో ఉన్నారన్నమాట, ఇంటిమేషన్ అంటారు. మీకు ఆత్మ యొక్క ఆ స్వరూపము అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది, ఇన్సైట్, ఆ అంతర్దృష్టి నిర్మాణం అవుతుంది అని ఆ విధంగా చెప్పారు. ఏవం తరిహి ద్రష్టాశ్రోతామంతా విజ్ఞాత సహా ఆత్మ ఇది. వాడు ఇది ఆవు ఇది గుర్రము అన్నట్టు చెప్పమన్నాడు. దానికి సమాధానంగా అలా చెప్పారు. అంటే ఇది ఆవని ఎంత స్పష్టంగా మనకి తెలిసే అవకాశం ఉన్నదో అంత ప్రత్యక్షంగా, దాంట్లో పరోక్షం అనేది ఏమీ లేనేలేదు, అంత ప్రత్యక్షంగా ఈ చూపు వెనుక చూపు, వినికిడి వెనుక వినికిడి అని అంత ప్రత్యక్షంగా మీరు ఆ స్వరూపాన్ని అనుభవానికి తీసుకురావచ్చును. ఇంతవరకు గడచిన క్లాస్ అది. ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళుతున్నాము. మళ్ళీ పూర్వపక్షి, నను అత్ర కో విశేషో ద్రష్టరి. పైన ఏం చెప్పాడంటే దృష్టేహ ద్రష్ట, చూసేవాడికి దృష్టి, దృష్టి అంటే చూపు, చూపును చూచేది, వినికిడిని వినేది అంటే చూపు వెనుక ఉన్నది, వినికిడి వెనుక ఉన్నది, అది ఆత్మ అని చెప్పాడు. అంటే అదే పూర్వ నన్ను అత్రపు దర్శనాధిక్రియాకర్త స్వరూపన్న ప్రత్యహ అది అవలేదు. ఏమంతరిహి ద్రష్టాశ్రోతామంతా విజ్ఞాత సహా ఆత్మ అయితే అంతవరకు చెప్పాం. మళ్ళీ పూర్వపక్షం, నను అత్రాపి దర్శనాది క్రియాకర్తృస్వరూపం
స్వప్న ప్రత్యక్షం దర్శయసి. అంటే పూర్వపక్షి అంటాడు, చూడవయ్యా నేను ఆత్మని చెప్పమంటే చూచేది వినేది అంటున్నావు తప్ప, సో ఆ చూచుట అనే ప్రియ అనే క్రియను చేసేటువంటిది కదా ఆత్మ. చూచేది అంటే చూచుట అనే క్రియను చేసేది, ద్రష్ట అంటే దర్శన క్రియను చేసేది, శ్రోత అంటే శ్రవణ క్రియను చేసేది. దాని స్వరూపాన్ని చూపించు నాకు. అది చేస్తున్న క్రియను వర్ణిస్తావే తప్ప ఆ క్రియను చేస్తున్న ఆత్మ ఇదిగో ఎర్రగా బుర్రగా ఇదిగో ఇలా ఉంది అని చెప్పు నాకు. స్వరూపాన్ని చూపించట్లేదు నువ్వు, ప్రత్యక్షంగా చూపించాలి, చూపించట్లేదు. ఇది ఎలాగంటే వాడు వెళ్తున్నాడు, వెళ్తున్నవాడి స్వరూపం ఏమి, ఆ వెళ్తున్నవాడు ఎవరు అని అడిగారు అనుకోండి. వెళ్తున్నవాడు ఎవడు అంటే వెళ్ళుటయే వెళ్తున్నవాడి స్వరూపము అని చెప్తారా ఎవళ్ళనా? వెళ్ళుటయే వెళ్తున్నవాడు అని చెప్తారా? అలాగే ఛేదించుట, ఛేదించువాడు, ఛేదించువాడు ఎవడు అంటే ఇప్పుడు వాడు ఎవడో వెళ్తున్నాడండి, వెళ్తున్నవాడు ఎవడు అని అడిగారు. అడిగితే వెళ్ళుటయే వెళ్తున్నవాడు అని సమాధానం చెప్తే అవి వాడికి తల తోక కోపం వస్తుందా రాదా? అలాగే వాడు ఒక కట్టెను గొడ్డలితో కొట్టి ఛేదిస్తున్నాడు, కత్తితో ఇలా రెండు ముక్కలు చేస్తున్నాడు. ఆ ఛేదిస్తున్నవాడు ఎవడు అని అడిగారనుకోండి, ఛేదించుటయే ఛేదిస్తున్నవాడు అని చెప్తే అలా ఉండదు కదా. వెళ్తున్నవాడి స్వరూపము వెళ్ళుటయే కాదు, ఛేదిస్తున్నవాడి స్వరూపము ఛేదించుటయే కాదు, అదేవిధంగా చూచే ఆత్మ యొక్క స్వరూపము చూపే కాదు, వినే ఆత్మ యొక్క స్వరూపము వినికిడియే కాదు. నువ్వేమో చూపు వినికిడి అలా చెప్పుతావేమిటి, ఆత్మను ప్రత్యక్షంగా చెప్పమంటే అని పూర్వపక్షం. ఒక ఆయన నన్ను ఆత్మని చెప్ప ఆత్మంటే ఏమిటని అడిగాడు. గంట సత్సంగం అయిన తర్వాత ఆత్మంటే ఏమిటి, వాళ్ళ ఇంట్లోనే భిక్ష. మనకి అనుభవాలు ఇలాగే ఉంటాయి. ఎక్కడో బయట సభలో అడిగితే తర్వాత కలు అని చెప్పి ఉండేవాడిని, మీట్ మీ లేటర్ అని చెప్పి ఉండేవాడిని. వాళ్ళ ఇంట్లోనే భిక్ష కాబట్టి ఇన్ ఏ వే యు ఆర్ ఒబ్లైజ్డ్. ఆత్మంటే ఏమిటని అడిగాడు. గంట సేపు ఉపన్యాసం అంతా విని ఆత్మంటే ఏమిటని అడిగాడు. నేను చెప్పాను మీకు ఓపెన్ మైండ్ ఉండి వినాలండి, మీరు అలా కంగా. ఆయన ఎప్పుడు వేదాంత క్లాసుకి రాలేదు. ఆ రోజే మొట్టమొదటిసారి మొత్తం మీద కూర్చుని వింటున్నాడు. ఎప్పుడూ డబ్బు సంపాదించే హడావిడిలోనే ఉంటాడు. ఆ రోజు సరే స్వామి వచ్చాడు కదా, దొరికాడు, భిక్ష కూడా చేస్తున్నాడు ఇక్కడే అని ఆ సందర్భం ఇంకా తప్పి అప్పుడు డబ్బు సంపాదించే టైం కాదు కనుక అది. అప్పుడు నన్ను అడిగాడు ఆత్మ అంటే ఏమిటని. నేను ఐ వాజ్ స్టన్డ్. ఏం సమాధానం చెప్తాను నేను, వాట్ కెన్ ఆన్సర్ కెన్ ఐ గివ్ యూ? అయితే నేను జాగ్రత్తగా దాన్ని అంటే స్టన్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని, ఆత్మ అంటే ఏమిటి అని అడిగారనుకోండి మన అనుభవం అంతా పక్కకి పోతుంది, ఏం సమాధానం చెప్తారు? నేను అన్నాను చూడండి, మీరు ఇప్పుడు కూర్చుని ఉండ కొంతసేపు ఆలోచించి ఆయనకి నేను చెప్పాను, మీరు కూర్చుని ఉండగా మీకు మీ గురించి మీ అనుభవము ఎట్లున్నది అని అడిగాను. అంటే ఎప్పుడు వేదాంత క్లాసు విన్నవాడు కాదు, తనను తాను అంతర్దృష్టితో చూసినవాడు కాదు. ఆ ప్రశ్న మాత్రం వాడికి ఏమర్థం అవుతుంది అంటే నేను అన్నాను నాకు నేను అనుభవం ఏంటి, నేను బాగానే ఉన్నాను కదా అంటాడు. అవును బాగానే ఉన్నాడు, డబ్బు అది బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి బాగానే ఉన్నాడు. మరో సందర్భంలో అయితే నేను బాగానే ఉన్నానని అనడు, ఆ సందర్భంలో అలా అన్నాడు. నేను అన్నాను అలా కాదు, మీ స్వరూపాన్ని మీరు పరిశీలించి నేను ఉన్నాను అనే మౌలికమైన అనుభవాన్ని మీరు పరిశీలించండి, దానిని ఆత్మ అంటారు. మరి ఎప్పుడైనా క్లాసుకి రండి, చూద్దాం రండి తర్వాత, ప్రస్తుతానికి వడ్డలను చేయండి అని లేచి నిలబడ్డాను నేను. అలా ఉంటుంది ఆత్మ అంటే. అంచేతనే వీళ్ళు వేదాంతం చెప్పడం మానేశారు, చదవడం మానేశారు, చెప్పడం మానేశారు. దాని మీద ద్రష్ట అని చెప్పారు మొట్టమొదటి, ఆత్మ అంటే ద్రష్ట అని చెప్పారు. చూచువాడు ఆత్మ, చూచువాడు చూచువాడు అది సరే, వెళ్ళువాడు ఎవడు అంటే వెళ్ళువాడు వెళ్ళుటయే వెళ్ళువాడు అని చెప్పినట్టుగా అలా చెప్తున్నావు ఏమిటా అని పాపం ఆయన అబ్జెక్ట్ చేశాడు పూర్వపక్ష. దాని మీద ఈయన ఏమంటున్నాడంటే ఏవం, ఏవం అంటే ఓ అలాగా అని అర్థం. ప్రశ్న ఉంది కదా, ఓహో అలాగా అని అడిగి
తరిహి సరే అయితే చెప్తా, ఇప్పుడు మళ్ళీ చెప్తా చూసుకో. దృష్టేః ద్రష్ట, శ్రుతే శ్రోత, మతేర్మంత, విజ్ఞాతేర్విజ్ఞాత, స ఆత్మా ఇతి. చూపును చూచువాడు, వినికిడిని వినేవాడు, మననమును మననము చేయువాడు, తెలియుటను తెలియవాడు ఆత్మ. ఇప్పుడు మీలో ఒక ఎలిమెంట్ ఉంటుంది, మీరు దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. పట్టుకుంటే ఇదంతా కూడా మెడిటేషన్. మీరు పట్టుకుంటే మీకు అది అర్థమై అంతర్దృష్టి నిర్మాణం అవుతుంది. ఎలాగంటే మీరు చూస్తున్నారు కదా, చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తే, ఇగో ఇక్కడి నుంచి చూస్తున్నా కృష్ణుడు బొమ్మ ఉంది అక్కడ, లేకపోతే క్యాలెండర్ చూస్తున్నా, ఆ క్యాలెండర్ చూస్తున్నా, చూడబడేది క్యాలెండరు చూస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అలా చూస్తుండగానే ఒక డెవలప్మెంట్ చేయొచ్చు, చూడగానే ఒక డెవలప్మెంట్ చేయొచ్చు. ఏమని, ఆ చూస్తున్న దానిని ఎలాగ చూశారు కదా, చూస్తున్న దానిని కాకుండా ఆ చూపును చూడండి, చూపును చూడండి. మీరు ఎప్పుడైతే ఎదురుకుండా ఉండే దృశ్యమును చూడడం మానేసి చూపును చూడటం ప్రారంభించారో, ఆ దృశ్యం కనపడదు, ఇంకా కళ్ళు తెరిచి ఉంటాయి, ఇంకా దృశ్యము రికార్డ్ అవ్వదు, అది రిజిస్టర్ అవ్వదు, అది క్యాలెండర్ అనే మాట రిజిస్టర్ అవ్వదు. ఆ చూపును మీరు చూడండి, ఆ చూపును మీరు చూడండి, ఆ చూపు మీకు తెలుస్తోంది కదా. చూపు క్యాలెండర్ తెలియడం కాదు, క్యాలెండర్ తెలియడం అంటే దృశ్యం తెలియడం, అది కాదు. చూపు తెలుస్తోంది కదా, అది ఎవరికి తెలుస్తోంది, అదే ఆత్మ. మీకే తెలుస్తోందండి, అది దానికి విశేషాలు ఏముండవు, తండ్రి కొడుకు కూతురు ఈ విశేషాలు ఏముండవు దానికి. దృష్టేహ ద్రష్ట తెలిసిందండి. అలాగే శ్రుతే శ్రోత, ఇప్పుడు శబ్దాలు వినపడుతున్నాయి కదా, మీరు శబ్దాలు వినపడుతున్నాయి, ఓకే. ఇగో ఇప్పుడే కారు వెళ్ళింది, వాడు హార్న్ కొట్టాడు, వినబడింది, మంచిది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ వినికిడిని పరిశీలించండి, వినండి. వినికిడిని ఏమి వింటారు, మాట వరుసకి చూపును చూడండి అన్నట్టుగానే వినికిడిని వినండి అన్నా దాని అర్థం ఎలా ట్రాన్స్లేట్ అవుతుందంటే, వినికిడిని సాక్షిగా అబ్జర్వ్ చేయండి, ఆ వినికిడిని అబ్జర్వ్ చేయండి. ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఫలానా వాడు ఎవడో ఉండడు అక్కడ, ఫలానా అనేవాడు ఉండడు. ఒక ఇంపర్సనల్ రియాలిటీ, ఒక ఆకాశము వలె ఆకాశము వంటి హద్దులు లేని ఒక చైతన్యము మీకు అనుభవానికి వస్తుంది, అదే ఆత్మ. ఆ విధంగా ముఖ్యంగా దృష్టేర్ద్రష్ట, అది చాలా ముఖ్యం. దాన్ని బట్టి శ్రుతే శ్రోత, మతేర్మంత, విజ్ఞాతేర్విజ్ఞాత, ఓకే. అలాగే మనస్సులో సంకల్పాలు వస్తున్నాయి అనుకోండి, ఏవో సంకల్పాలు వస్తాయి, ముఖ్యంగా వ్యతిరేక సంకల్పాలు, ద్వేష సంకల్పాలు వచ్చినప్పుడు దీన్ని బాగా అనుభవానికి బాగా అభ్యాసం చేయొచ్చు. వాడు మనకి వ్యతిరేకి అంటే శత్రువు అనే మాట చాలా పరుషమైన మాట, అందుకోసం వ్యతిరేకి అన్నాను నేను. వాడు మనకి వ్యతిరేకి, శత్రువులు ఎవరు ఉంటారు, మనకు అనుకూలులు ఉంటారు, ప్రతికూలులు ఉంటారు. వాడు ప్రతికూలుడు, సరే మంచిది, వాడు ప్రతికూలుడు. ఆ ప్రతికూలుడు ఎవరు, అక్కడ ఒక దేహము గలదు, ఒక మనస్సు గలదు, చైతన్యము కూడా గలదు. ఇక్కడ ఇదిగో వాడు ప్రతికూలుడు అనే భావన చేసే మనస్సు ఉన్నది, ఈ ప్రతికూల భావన గలదు, ఈ భావనను నేను తెలుసుకుంటూ ఉన్నాను, నేను ఆ భావనను సాక్షిగా దర్శిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మీరు ఆ ప్రతికూలుడు అనే భావనని సాక్షిగా దర్శిస్తారో వాడు డ్రాప్ అయిపోతాడు, వాడు ఉండడు. ప్రతికూల భావనే ఉంటుంది, దాని యందు సాక్షి భావన సాక్షిగా మీరు దర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఒకనొక భావనను అంటే మనస్సు యొక్క చలనము, దానిని ఎవడైతే సాక్షిగా దర్శిస్తున్నాడో వాడే ఆత్మ, అదే ఆత్మ, అదే ఆత్మ. దానివల్ల ఏమవుతుంది, శత్రువు అన్నవాడు శత్రువు కాకుండా పోతాడు, మిత్రుడు అన్నవాడు మిత్రుడు కాడు, నావాడన్నవాడు నావాడు కాదు, పరాయివాడు అన్నవాడు పరాయివాడు కాదు. ఈ అల్పమైన భావనలన్నీ కూడా అవి డ్రాప్ అయిపోతాయి. ఆ సాక్షి యొక్క చైతన్యం ముందు అవి అలా ప్రకాశించి ఎక్కువసేపు ఉండలేవు, అవి జారిపోతాయి, ఆ సాక్షి చైతన్యం మిగిలి ఉంటుంది.
కాబట్టి మతేర్ మంత, విజ్ఞాతేర్ విజ్ఞాత. ఇప్పుడు మీరు ఇందాక నేను ధాతువు చెప్పాను, ప్రవిశ్యతాం ప్రవిశ్యేతాం ప్రవిశ్యంతాం అని చెప్పాను. అది బుద్ధి ప్రసరిస్తోంది, అది బుద్ధి మూమెంట్. అది బుద్ధి ఉండాలి కదా, ధాతువు కంఠస్థం చేసి ఉండాలి. అయితే ఏం చెప్తారు, లోపల ఏం లేకపోతే చెప్పేది ఏమి ఉండదు. ఓకే, లోపల ఏం లేకపోతే చెప్పేది ఏమి ఉండదు, లోపల ఉంది. అది ఆ విజ్ఞానము ప్రసరిస్తోంది. ఈ బుద్ధి ఈ ధాతువు ఫలానా గణము, ఈ ప్రత్యయాలు, ఈ రూపము అనే ఈ బుద్ధి ఈ బ్రెయిన్ సెల్స్లో ఉంది. ఈ బ్రెయిన్ సెల్స్ ఇవిగో, దాని ఎందు ఈ బుద్ధి గలదు అని నేను సాక్షిగా దర్శిస్తా. ఆ సాక్షియే ఆత్మ. అలాగే మీకు ఆత్మని బోధించగలరు, కానీ ఇది ఇది కుక్క ఇది నక్క అన్నట్టుగా ఎలా చెప్తారండి ఆత్మని? అయం గౌహ అయం అశ్వహ అన్నట్టుగా ఎలా చెప్తారు ఆత్మని? వాడు పూర్వపక్షి అడుగుతాడు, వాడు అడగడానికే ఉంది. వాడు అడుగుతాడు, వాడి అభిప్రాయం ఏమిటంటే, అయ్యో కళ్ళు మూసుకో, హృదయంలో చూడు, అక్కడ అలాగే పచ్చగా ఒకటి వెలుగుతోందేమో చూసుకో, అక్కడ నీ గురువు యొక్క రూపం కనపడుతుందేమో చూడు అంటే వీడు కనపడుతుంది అంటాడు. అదే బ్రహ్మ, అదే ఆత్మ అంటాడు వాడు. అలా చెప్పాలి వాడికి. అలా అలా శంకరులు అలా చెప్తారా? వేదాంతం అలా చెప్తుందా? ఇదేమన్నా పబ్లిక్ పురాణమా, లేకపోతే పబ్లిక్ని ఇలాంటి విషయాలు చెప్పి పబ్లిక్ని మభ్యపెట్టేటువంటి సమాచారమా? ప్రతారణ, సంస్కృతంలో ప్రతారణము అంటారు, హిందీలో ఏదో గుమ్రాహనం ఏదో అంటారు. అలాంటిది ఏం మసిపూసి మారేడుకాయ చేయటం, పబ్లిక్ని ప్రలోభం కూడా కాదు, అలాంటిది ఏం కాదు. ఇది మీరు చూసి తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి, అదే ఆత్మ అంటే. తర్వాత ఇంకోటి గమనించారో లేదో, నేను ఫలానా వ్యక్తిని అన్నప్పుడు నేను భక్తుడని అది దైవము అని ద్వైతం ఉంటుంది. మీరు ఆ ద్వైత భావన, ఆ భక్తిభావన తీసుకోండి. శత్రుభావన ఏ భావన తీసుకున్నా సరిపడుతుంది, భక్తిభావన తీసుకోండి. రాముడు, నేను రాముడి భక్తుడను, పోనీ దాసుడను అని అనుకోండి. వీళ్ళకి దాసుడు అంటే కానీ భక్తి కుదిరినట్టు అనుకోరు, ఇదో ప్రారంభం, మరి ఏం చేస్తాం. సో నేను దాసుడను, అసలు రామదాసును, మంచిది. ఈ రామదాసు అనే భావనని మీరు పరిశీలించండి. పరిశీలించేప్పటికి మీరు ఆ సాక్షి రూపంగా నిలిచి ఉంటారు. దాంట్లో భక్తుడు దేవుడు అనే ద్వైతం ఉండదు. మీరు గమనించారో లేదో, అక్కడ ద్వైతం ఉండదు. మళ్ళీ మీరు ద్వైతం రావాలంటే ఆ సాక్షిస్థితి నుంచి జారిపోయి మళ్ళీ దేహాభిమానము కలిగిన వ్యక్తిగా నిలబడి మళ్ళీ ఆ రాముణ్ణి గుర్తు చేసుకుని రామదాసుని నేనని అది కూడా గుర్తు చేసుకుంటే మళ్ళీ మీరు అనుకుంటున్న ద్వైత భక్తి వస్తుంది, లేకపోతే రాదు అది. కాబట్టి విజ్ఞాతేర్ విజ్ఞాత, అది ఆత్మ అని ఆయన చెప్పారు. దాని మీద పూర్వపక్షం ఒక అబ్జెక్షన్ రేస్ చేశాడు, నను అత్ర కో విశేషో ద్రష్టరి. ఇప్పుడు చూడండి, క్యాలెండర్ ఉంది, క్యాలెండర్ని చూస్తున్నాను, ఆ క్యాలెండర్ని చూచేదానిని చూడు అని చెప్పారు. ఇప్పుడు క్యాలెండర్ని చూచేవాడికి ఆ చూపును చూచేవాడికి తేడా ఏముందిరా అని పూర్వపక్షం. మీరు గమనించారు కదా, పూర్వపక్షం క్యాలెండర్ని చూసేది ద్రష్ట, ఆ ద్రష్టని చూసేది మళ్ళీ ద్రష్టే, ఇంక తేడా ఏముంది? ఇప్పుడు దృష్టే ద్రష్ట అన్నప్పుడు దృష్టి క్యాలెండర్ని చూస్తోంది కాబట్టి ద్రష్ట అయింది, ఆ దృష్టిని మీరు చూస్తున్నారు మళ్ళీ ద్రష్ట అయింది. మళ్ళీ ఈ దృష్టికి ఆ దృష్టికి ఫరక్ యా హోతా హై, కో విశేష, తేడా ఏముంది అని పూర్వపక్షం. యది దృష్టేర్ ద్రష్ట యది వా ఘటస్య ద్రష్ట. ఇప్పుడు కొండను చూస్తున్నాడు ద్రష్ట, ఆ చూపును చూడు. అసలు చూపును చూశాను, కొండను చూసేదానికి చూసేవాడికి నువ్వు చూపును చూసేవాడికి తేడా ఏముంటుంది? ఇప్పుడు ఏదో దృశ్యం ఉంది, కుండ అనే దృశ్యం, దాన్ని చూసేవాడు ద్రష్ట, చూపు అనే దృశ్యము, దాన్ని చూసేవాడు ద్రష్ట. ద్రష్టతో ద్రష్టాహి హోతా హై, ఔర్ క్యా హోతా హై? అర్థమైందా పూర్వపక్షం? కాబట్టి వాడు ఘటము యొక్క ద్రష్టైనా ద్రష్ట అయినా దృష్టి యొక్క ద్రష్ట అయినా సర్వథాపి ద్రష్టయేవా, ద్రష్టయే కదా. నువ్వు కొత్తగా ఏం చెప్పినందు ఆత్మ గురించి చెప్పరా అంటే ద్రష్ట అన్నావు. ఇంతకుముందు చెప్పిన ద్రష్ట కంటే విలక్షణమైన ద్రష్ట అన్నట్టుగా చెప్తున్నావు. మాకేం తేడా కనపడలేదు, మాకు ఆ ద్రష్ట ఈ ద్రష్ట ఒకలాగే కనపడ్డాడు, ద్రష్ట ద్రష్టయే అనుకుంటున్నాం మేము అని. మరి వేదాంతంలో అనుభవం లేని వాడికి ఈ రకమైన వేదాంతం చెప్తే వాడు ఏమంటాడు అంతకంటే?
కాబట్టి చెప్పే దాంట్లో కూడా అక్కడ ఉండే సమాజాన్ని బట్టి కూడా ఉంటుంది వస్తూ. సో అని పూర్వపక్షం, ద్రష్టవ్యే ఏవతు భవాన్ విశేషమాహ దృష్టేర్ ద్రష్ట ఇతి. ఇప్పుడు నేను ఆత్మని చెప్పమన్నా, ఆత్మ అంటే ఏమిటో చెప్పన్నా, అంటే నువ్వేమంటావు, క్యాలెండర్ని చూసేది ద్రష్ట, ఆ ద్రష్టను చూసే ద్రష్ట ఆత్మ అన్నావు. క్యాలెండర్ను చూసేది ద్రష్టే, ద్రష్టను చూసేది ద్రష్టే, ద్రష్ట అనే దాంట్లో తేడా ఏమీ లేదు, అది ద్రష్టే ఇది ద్రష్టే, ద్రష్టవ్యంలో తేడా. క్యాలెండర్ బదులు ద్రష్టని పెట్టావు కదా. ఇప్పుడు చూడడంలో దృశ్యము ద్రష్ట ఉంటుంది. క్యాలెండర్ని ఘటాన్ని, ఘటం తీసుకోండి, ఘటాన్ని చూసే సందర్భంలో దృశ్యమేమిటి, ఘటము. ద్రష్టవరు ద్రష్ట, చూసేవాడు. ద్రష్టను చూసే సందర్భంలో దృశ్యమెవరు, ద్రష్ట. అయితే దృష్టి చూపు, చూపు దృశ్యము చూపు, ద్రష్ట ఎవరు, ద్రష్ట. ద్రష్ట ద్రష్టగానే ఉందిగా, ఉరికే ఘటం అనే దృశ్యాన్ని మార్చి చూపు అనే దృశ్యాన్ని పెట్టావు అంతే తప్ప ఏదైనా ద్రష్ట ఒక్కటే. ఘటాన్ని చూసి ద్రష్ట అయినా, దృష్టిని చూసి ద్రష్ట అయినా, ద్రష్ట ఒక్కటే. జస్ట్ బికాజ్ ఘటమును తీసేసి అక్కడ దృష్టిని పెట్టి ఘటస్య ద్రష్ట అని కాదు, దృష్టేహ ద్రష్ట అన్నంత మాత్రాన తేడా ఏమొచ్చింది. ఘటస్య ద్రష్ట ఆత్మయోగున, అవే కాదండి, దృష్టేహ ద్రష్ట ఆత్మయోగును అంటే మళ్ళీ ద్రష్ట కాదు మరొకటి అంటే మేము అర్థం చేసుకోగలం. నువ్వు ఆత్మద్రష్టనే అంటున్నావు, కానీ ఘటం మార్చేసి అక్కడ దృష్టిని పెట్టాలంటున్నావు. దృశ్యాన్ని చేంజ్ చేసినంత మాత్రాన ద్రష్ట మారిపోడు కదా. ఇప్పుడు ఘటస్య ద్రష్ట, పటస్య ద్రష్ట, ఒకటే ద్రష్టయా లేకపోతే ఇంకో ద్రష్ట వచ్చాడా? ఒకటే ద్రష్ట. కుడ్యస్య ద్రష్ట, వాడే ద్రష్ట కదా. కుశూలస్య ద్రష్ట, వాడే ద్రష్ట కదా. దృష్టేహ ద్రష్ట, వాడే ద్రష్ట. నువ్వు ఇంకా మళ్ళీ ఆత్మ అంటే కొత్తగా చెప్పిందే ఉంది అని పూర్వపక్షం. అర్థమైందండి. ద్రష్టాతు యది దృష్టేహ యది యది వా ఘటస్య, వాడు ద్రష్ట. దేనికి ద్రష్ట? దృష్టికి ద్రష్ట అయితేనేమిటి, ఘటానికి ద్రష్ట అయితేనేమిటి? ద్రష్టా ద్రష్టైవ, ద్రష్ట ద్రష్టయే. దీంట్లో పెద్ద ఏదో ఏదో గొప్ప ఆత్మ ఏదో చెప్పానంటావే నా, అది సరికాదు. ఎందుకంటే ఘటస్య ద్రష్ట అంటే దేహపరిచ్ఛిన్నమైన వ్యక్తి, నేను ఫలానా అనే అనే పెర్సన్, వాడు ఘటస్య ద్రష్ట. దృష్టేహ ద్రష్ట పెర్సన్ ఉండడు, అది ఇంపెర్సనల్ అవేర్నెస్. సో ఘటస్య ద్రష్ట అంటే, ఘటస్య ద్రష్ట అంటే ఎవరో తెలుస్తుందండి, బుద్ధి. బుద్ధియే ఘటమును దర్శించే ద్రష్ట. వెరాజ్ దృష్టేహ ద్రష్ట అంటే బుద్ధి కాదు, అది అది సాక్షి చైతన్యం. సో మీకు మొత్తానికి విషయం వచ్చింది కదా. మీరు దాన్ని ధ్యానంలో కూడా అనుభవ రూపంగా మీరు అభ్యాసం చేయండి, మనస్సు కూడా అదే అవుతుంది. కాబట్టి తేడా ఏముంది, సిద్ధాంతం విశేషోపపత్తే సంగ్రహవాక్యం, తేడా ఉందా బాబు? నువ్వు తెలుసుకోలేకపోయావు, తెలుసుకో, తేడా ఉంది. ఘటస్య ద్రష్టను దృష్టేహ ద్రష్ట ఒక్కటి కాదు, ఘటమును చూచేవాడును చూపును చూచేవాడు ఒకటి కాదు, రెండింటికి హస్తి మశకాంతరము గలదు. హస్తి అంటే ఏనుగు, మశకం అంటే దోమ, అలా అంటారు, హస్తి మశకాంతరము అంటారు. అంత తేడా ఉంది. ఘటమును, ఇప్పుడు ఘటమును చూసేవాడు పటమును చూసేవాడు అదంతా ఒకటే, దాంట్లో తేడా. తేడా ఏముంది రెండు, ఆ దృష్టికి ఈ దృష్టి తేడా ఏం లేదు. కానీ చూపును చూసేవాడు అంటే అంతర్ముఖమైనది, బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి వెళ్ళారు. బహిర్ముఖంలో తిరుగుతున్నంతసేపు మీకు సంసారమే కనపడుతూ ఉంటుంది, అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటారు. ఇది ఎన్నిసార్లు చెప్పినా దాని విలువ మీరు పట్టుకోగలిగితే, ఎన్నిసార్లు చెప్పినా చెప్పదగ్గదే. ఇంట్లో కూర్చుని వీళ్ళకి నేను యజమానుడను అని వీడు అనుకుంటూ ఉంటాడు, నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. వాళ్ళు అనుకోరు, నా కంప్లైంట్ ఏమిటంటే వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే కాఫీ పెట్టుకున్నాం ఆయన ముఖాన్ని కూడా ఒక కప్పు కాఫీ పారిపోయింటారు అనే లెవెల్లో ఉంటారు వాళ్ళు.
వాళ్ళనుకో వాళ్ళనుకో ఈయన ఇంటికి యజమాని అని వాళ్ళు అనుకుంటే శోభ కానీ వీడు అనేసుకుంటుంటే దాంట్లో శోభే ఉన్నది. సో దానివల్ల వీడికి దుఃఖమే మిగులుతుంది. అదే శంకరులు చెప్పారు, వార్తాం పృచ్చతి కోపి న గేహే అని. అంటే వీడు, నేను ఈ గేహము ఇది నాది, దీనికి హెడ్ నేనే, నేను వీళ్ళందరినీ నేను పైకి తీసుకొచ్చాను అని వీడు అనుకుంటూ ఉంటే, వీడు ఉన్నది గేహమునందు కాదు నరకమునందు. వాళ్ళు అనుకోరు, వాళ్ళు ఒక్కసారి కూడా అనుకోరు, మాట వరుసకి కూడా అనుకోరు. పోనీ మాట వరుసకి, నాయనగారు మీరేమో మమ్మల్ని సంస్కారవంతుల్ని చేశారని పోనీ మాట వరుసకి అన్నారనుకోండి, అంటే పాపం ఆ పెద్దవాడి హృదయం కొంత సంతోషపడుతుంది కదా, వాళ్ళు అనరండి అని శంకరులు భజగోవిందంలో చెప్పారు. పోనీ పోనీ నేనంటే చెప్తున్నాను అనుకోవచ్చు మీరు. శంకరులు 2000 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే విషయాన్ని భజగోవిందంలో చెప్పారు. అంచేతను కాబట్టి అలాగా ఇంట్లో కూర్చుని ఇది నేను ఈ ఇల్లు నాది అలా అనుకోవడం కంటే, అలా అనుకుని మీకు ఒరిగేది ఏమీ లేదు, మీరు కొత్తగా పొందేది ఏమీ లేదు, పొందేది ఏదో పొందుతూనే ఉన్నారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే ఇంట్లోనే కూర్చోండి, కూర్చుని యహ ప్రాణాపాన వ్యానోదాన సమానముల వ్యాపారములను చేసేది ఎవరు? నేను. ద్రష్టాశ్రోతమంతా ఎవరు? నేను. దృష్టేర్ద్రష్ట శ్రుతేహ శ్రోత మతేహమంతా నేను అనుకుని చూడండి. మీరు ఆల్రెడీ యువర్ అంతర్ముఖులుగా ఉంటారు, మీ టెన్షన్స్ పోతాయి, ద్వైతం పోతుంది, మీలో ఒక గొప్ప పరివర్తన వస్తుంది. మరి భాష్యాలంటే అలా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. ఆధునిక కాలంలో కాన్షియస్నెస్ బేస్డ్ బుక్స్ ఎన్నైతే వచ్చాయో, లైక్ రమణ మహర్షి కానీ, లేకపోతే రమణ మహర్షి శిష్యులు పాపాజీ అని ఒక ఆయన, ఆయన శిష్యులు మూజీ అని ఇంకొక ఆయన, లేకపోతే ఇంకొకళ్ళు నిసర్గదత్త మహారాజ్, వీళ్ళందరూ ఆచార్యులందరూ ఆత్మస్వరూపాన్ని బాగా ప్రచారం చేసే ఆచార్యులందరూ కూడా ఈ మాటలే చెప్తారు, ఇదే మాటలు చెప్తారు. ఇంతకంటే ఒక్క పొల్లు అధికంగా ఉండదు, ఇవే చెప్తారు. అటు వచ్చి వాళ్ళ భాషలో చెప్తారు, వాళ్ళ అనుభవాన్ని జోడించి చెప్తారు. కాబట్టి దీని ప్రత్యేకత దేనికి ఉంటుంది, వాళ్ళు చెప్పేది కూడా ప్రత్యేకత ఉంటుంది. రేపు పొద్దున్న మీరు తెలుసుకుని మీరు చెప్తే మీరు చెప్పేదానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. అది అలాగా ఆ ప్రవాహం అలాగా ఎప్పటికప్పటికి గంగ ఎప్పుడు చూసినా నూతనంగానే ఉంటుంది ఆ ప్రవాహం. అట్టిది తేడా ఉందన్నారు, విశేష ఉపపత్తే తేడా లేకపోవడమే ఉంది వివరిస్తారు. అస్తి అత్ర విశేష, చాలా బుద్ధిమంతుడే, తేడా ఉంది అత్ర విశేష అస్తి. యో దృష్టేర్ద్రష్ట సహా దృష్టిశ్చేద్భవతి నిత్యమేవ పశ్యతి దృష్టిం న కదాచిదపి దృష్టి న దృశ్యతే ద్రష్ట్రా. అదే ఇక్కడ వాక్యాలు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, అయినా జాగ్రత్తగా వాటిని మనం పరిష్కరించాల్సి ఉంటుంది. ఇదేమీ పురాణ కాలక్షేపం కాదు కదా, పురాణాలు పురాణం స్టోరీలు కాదు. లేకపోతే పూజలు చేయి, బొట్లు పెట్టు, ఈ బొట్టు ఇలా కుడి వైపు పెట్టు, ఆ బొట్టు ఎడమ వైపు పెట్టు, నెత్తి మీద ఇంకో బొట్టు పెట్టు, అలాంటి ఉపన్యాసం కూడా కాదుగా ఇది. మరి ఇది శాస్త్రం కదా. కాబట్టి చూడండి, అస్తి అత్ర విశేష, తేడా అయితే ఉంది. ఓకే, నిత్యమేవ పశ్యతి దృష్టి. ఇప్పుడు యో దృష్టేహ ద్రష్ట, ఇప్పుడు ఘటద్రష్ట కాదు వీడు, దృష్టి యొక్క ద్రష్ట, చూపును చూచేవాడు, ఘటాన్ని చూడటం కాదు, చూపును చూచేవాడు ఉన్నాడే, వాడు ఆ చూపు ఉన్నప్పుడు ఆ చూపును నిత్యంగా చూస్తాడు. చూపు ఉన్నప్పుడు ఆ చూపు ఉన్న పక్షములో ఆ చూపును నిత్యము అంటే అది ఉన్న కాలములన్నింటి యందు చూచుచునే ఉండును. అంటే చూపును ఆ చూపు ఉన్నంతసేపు ఆ చూపును చూచేవాడు చూస్తూనే ఉంటాడు. ఒకనొక కాలములో చూపు ఉన్నను చూపును చూచేవాడు దానిని చూడలేదు అనే స్థితి ఉండనే ఉండదు. అంటే ఇప్పుడు ఘటమును చూపు చూస్తోంది, చూపు ఘటమును ఒకసారి చూస్తుంది ఇంకోసారి చూడదు. కళ్ళు మూసినప్పుడు ఒకసారి చూస్తుంది ఇంకోసారి చూడదు. చూపును చూచేవాడు
ఆ చూపును ఒకసారి చూస్తాడు ఇంకోసారి చూడడం అనే పరిస్థితి ఉండదు. నిత్యము చూపును చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు బుద్ధి ఉందండి, బుద్ధి ఒకసారి తెలుసుకుంటుంది ఇంకోసారి తెలుసుకోదు. ఏమండి, ఇప్పుడు బుద్ధి వ్యాకరణ సూత్రాన్ని ఒకసారి పట్టుకుంది తెలిసింది, అప్పుడు బుద్ధి వ్యాకరణ సూత్రాన్ని తెలుసుకుంది అని నాకు తెలుస్తూ ఉంటుంది, నేను ఆ బుద్ధిని తెలుసుకుంటూ ఉంటా. ఇంకోసారి బుద్ధి అదే సూత్రాన్ని తెలుసుకోలేకపోతుంది, అప్పుడు కూడా నేను ఆ బుద్ధిని తెలుసుకుంటూ ఉంటా. అంటే బుద్ధి దగ్గరికి వచ్చేప్పటికి ఒకసారి తెలుసుకోవడం ఇంకోసారి తెలుసుకోకపోవడము అనే రెండు స్టేజ్లు ఉంటాయి. కానీ బుద్ధిని తెలుసుకునేవాడికి ఒకే స్టేజ్ ఉంటుంది, అదేమిటంటే బుద్ధిని సర్వకాలముల యందు తెలుస్తూనే ఉంటుట. అంటే ఇప్పుడు చూపు చూస్తున్నప్పుడు ఆ చూపును చూచేవాడు చూపును చూస్తూ ఉంటాడు, చూపు చూడనప్పుడు ఆ చూపును చూచేవాడు ఆ చూడని చూపును చూస్తూనే ఉంటాడు. ఏమండి, మీరు వెలుతురులో కూర్చుని అన్నీ చూస్తున్నారు, ఆ చూపుని ఆ సాకి చూచేవాడు చూస్తూనే ఉంటాడు. దీపాలు పోయాయి, దీపాలు పోతే చూపు అన్నిటినీ చూసే చూపు ఆగిపోయింది, ఆ ఆగిపోయిన చూపును చూచేవాడు చూస్తూనే ఉన్నాడు. అంధుడికి ఇది వర్తించదు. అంధుడికి శ్రోత్రం పెట్టండి, అంధుడికి శ్రోత్రం పెట్టండి, స్పర్శ పెట్టండి, బుద్ధి పెట్టండి. ఎందుకంటే అంధుడికి చూపు వర్కౌట్ కాదు కదా, అసలు టు బిగిన్ విత్ చూపు ఉండాలి, అప్పుడు చూపును చూచేవాడు ఉంటాడు. టు బిగిన్ విత్ చూపు లేదనుకోండి, అప్పుడు చూపును చూచేవాడు అనే దృష్టాంతం పక్కన పెట్టండి. వినికిడి ఉంటుంది, అంధులు చెవితో విని తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారో తెలుసునండి, వాడు కూర్చుని ఉంటాడు చీకట్లో, వాడు అలాగ అంధుడు నడిచొస్తుంటే పెద్ద ఆయన నడిచొస్తున్నాడా లేకపోతే అమ్మగారు కాఫీ పట్టుకుని వస్తున్నారా లేకపోతే పిల్లవాడు నడుస్తున్నాడా అని వాడికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే ఆ స్టెప్ యొక్క సౌండ్ని బట్టి, దాంట్లో ఉండే పిచ్చిని బట్టి తెలుసుకుంటాడు. పిల్లవాడి స్టెప్ అయితే లో పిచ్చిలో ఉంటుంది, పెద్దవాడి స్టెప్ అయితే కొంత హయ్యర్ పిచ్చిలో, కొంచెం దొడ్డుగా ఉన్నవాడైతే పిచ్చింగ్ కొంచెం హయ్యర్గా అలాగ తెలుసుకుంటాడు. కాబట్టి వాడు ఆ వినికిడిలో అంత అసాధారణమైన సామర్థ్యం ఉంటుంది. కాబట్టి వాడికి మీరు వినికిడి పెట్టాల్సి ఉంటుంది, కాబట్టి ఇష్యూ ఏం కాదు. కనుక ఇప్పుడు ఇక్కడ రెండు చూపులు వచ్చాయి, చూపు చూపునకు చూపు. ఏమండి, ఈ చూపు ఉంది, ఓపుడు ఉంటుంది ఇంకోపుడు ఉండదు. చూపునకి చూపు, చూపు ఉన్నప్పుడు ఉంటుంది చూపు లేనప్పుడు ఉంటుంది. కాబట్టి చూపు అనిత్య దృష్టి, చూపునకు చూపు నిత్య దృష్టి. అనిత్య దృష్టి ఆత్మ కాదు, నిత్య దృష్టి ఆత్మయే. తెలిసింది కదండి, నేను అంతా కవర్ చేసేసాను. ఇప్పుడు చూద్దాము, యో దృష్టేహ ద్రష్ట, దృష్టిని చూసేవాడు ఒకడు ఉన్నాడు. సహా దృష్టి చేద్ భవతి, ఆ దృష్టి ఉంటూ ఉన్నట్లయితే నిత్యమేవ పశ్యతి దృష్టిం, ఆ దృష్టిని నిత్యముగా అంటే బ్రేక్ అనేది లేకుండా చూస్తూనే ఉంటాడు. స కదాచిదపి దృష్టి, నా కదాచిదపి దృష్టి న దృశ్యతే ద్రష్ట్ర, రెండు నాలుగు. ఆ దృష్టి చూపును, చూపును చూచేవాడు ఆ చూపును చూడకుండా ఉన్నాడు అనేది ఎప్పుడూ ఉండదు. సరిపడిందండి. తత్ర ద్రష్టు దృష్ట్యా నిత్యయా భవితవ్యం. అంటే అర్థం ఏమిటి, చూపు చూస్తున్నప్పుడు చూపును చూచేవాడు చూస్తున్నాడు, చూపు చూడనప్పుడు చూపును చూచేవాడు చూస్తున్నాడు. అంటే అర్థం, చూపును చూచేవాడి చూపు అది నిత్యమైన చూపు అయి ఉండాలి. నా వాక్యం అర్థమైందా? మూడు వాక్యాలు లేకపోతే ఏదో చూపు చూస్తున్నాడు చూస్తున్నాడు చూపు అంటున్నాడని కంగారు పడ్డారా? అర్థమైంది కదా, మంచిది. అనిత్యాచే ద్రష్టు దృష్టి తత్ర దృశ్యాయా దృష్టి సా కదాచిత్ న దృశ్యేతాపి యథా అనిత్యయా దృష్ట్యా ఘటాది వస్తు. వాక్యం చాలా అందమైన వాక్యం. ఇప్పుడు చూపును చూచేవాడి చూపు
అనిత్యం అనుకోండి, సపోజ్ మాట వరుసగా అలా అనుకోండి, చూపును చూచేవాడు చూపు అనిత్యమైన పక్షంలో, అంటే అర్థం ఏమిటి, ఆ చూపు ఒకప్పుడు వీడికి తెలుస్తుంది ఇంకొకప్పుడు తెలియదు అనుకోండి, అటువంటప్పుడు ఎలాగా ఆ చూపు అనిత్యమైపోతుంది. ఎలాగా ఇప్పుడు ఈ చూపు ఉందనుకోండి, ఈ చూపు అనిత్యము, ఎందుకని ఘటాది వస్తువు ఒకప్పుడు చూడబడుతుంది ఇంకొకప్పుడు చూడబడదు కదా. ఈ చూపు అనిత్యం ఎందుకని, ఈ చూపు చేత ఘటాది వస్తువు ఒకప్పుడు చూడబడుతుంది ఇంకొకప్పుడు చూడబడదు. దీపం ఉన్నప్పుడు చూడబడింది, దీపం లేనప్పుడు చూడబడలేదు. పోనీ దీపం అలర్ట్ పెట్టండి, కళ్ళు రెప్పపాటు లేనప్పుడు, రెప్ప కళ్ళు తెరిచినప్పుడు ఘటము చూడబడినది, కళ్ళు మూసినప్పుడు ఘటము చూడబడలేదు కదా. కాబట్టి ఈ చూపు నిత్యము కాదు. నిత్యము ఘటమును ఈ చూపు చూస్తూనే ఉంది అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఓకే, అదేవిధంగా ఈ చూపును చూచేవాడు చూపు, అదేవిధంగా ఈ చూపు చూస్తున్న ఈ చూపును ఒకప్పుడు చూచి మరి ఒకప్పుడు చూడలేదనుకోండి, అది కూడా అనిత్యమే అవుతుంది. అంటే అర్థం, ఇది చూపు చూస్తున్నప్పుడు ఆ చూచి చూపు దీన్ని చూస్తూ ఓహో ఇది చూస్తోంది అని చూసింది, ఓకే, ఇది చూడనప్పుడు ఆ చూపును చూచే చూపు ఓహో ఇది చూచుటలేదు అని చూసింది. అలా కాకుండా ఇది చూస్తూనే ఉన్నా అది చూడలేదనుకోండి, లేదా ఇది చూడడం మానేసినప్పుడు అది చూడలేదనుకోండి, అలాంటి పరిస్థితులు ఉండవు. మీ అనుభవం చూసుకోండి, ఇది చూస్తున్నప్పుడు అది చూడకపోవడం అంటూ ఏమి ఉండదు, ఇది చూడనప్పుడు అది చూడకపోవడం అంటూ ఏమి ఉండదు, ఇది చూస్తున్నప్పుడు చూడనప్పుడు కూడా ఆ చూపు ఎప్పుడూ చూస్తూనే ఉన్నది. కాబట్టి ఆ లోపలి చూపు నిత్య దృష్టి, ఈ కన్నునందలి చూపు అనిత్య దృష్టి అని ఈ విధంగా మనం నిర్ధారణ చేయవచ్చు. నచ తద్వత్ దృష్టేర్ద్రష్ట కదాచిదపి న పశ్యతి దృష్టిం. ఇప్పుడు ఈ చూపు ఒకప్పుడు ఘటమును చూడదు కూడా, ఘటాన్ని చూస్తోంది ఒకప్పుడు ఘటమును చూడదు కూడా. కదాచిత్ న పశ్యత్యపి, కానీ చూపును చూసే చూపు కదాచిత్ ఒకప్పుడు ఆ చూపును చూడదు అనే పరిస్థితి ఉండదు. రెండు నాలుగు, ఓకే. కాబట్టి ఘటాంద్రష్టకి దృష్టి యొక్క ద్రష్టకి తేడా ఏముంది నువ్వు అన్నావే, అది చాలా తప్పు. ఘటము యొక్క ద్రష్ట అనిత్య దృష్టి, దృష్టి యొక్క ద్రష్ట నిత్య దృష్టి. అది ఆ నిత్య దృష్టియే ఆత్మ అని చెప్పినట్లయింది. కాబట్టి దృష్టేర ద్రష్ట అంటే అది చాలా లోతైనటువంటి వాక్యము తప్ప, ఆ ఘటద్రష్ట పటద్రష్ట దృష్టి ద్రష్ట అలాగా కాదు. దీని మీద పూర్వపక్షి అంటాడు, ఏమిటయా నువ్వు రెండు దృష్టిలు ఉన్నాయని చెప్తున్నావా ఏమిటని అంటున్నాడు. కిం ద్వే దృష్టి ద్రష్టుః నిత్యా అదృశ్యా అన్యా అనిత్యా దృశ్యా ఇతి. ఏమయ్యా రెండు చూపులు ఉన్నాయా ఏమి, ఒకటి నిత్యము ఇంకొకటి అనిత్యము. ఏది నిత్యమో అది మనకు కనపడదు, ఆ చూపును చూసే చూపు అది కనపడదు, అది అదృశ్యంగా ఉంటుంది. కానీ అనిత్యము అంటే ఈ చూపు ఇది కనబడుతూ ఉంటుంది. కనబడుతుందంటే ఎదురుకుండా ఘటం ఉంటే చూపు ఉన్నట్టేగా. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కళ్ళ డాక్టర్ దగ్గరికి, వాడు ఎదురుకుండా అంకెలు చూపించి చదవమంటాడు, అక్షరాలు చదువుతారు, దాన్ని బట్టి చూపు ఉందని తెలుస్తోందిగా. కాబట్టి ఈ చూపు ఇది అనిత్యము దృశ్యము తెలుస్తూ ఉంటుంది, ఆ లోపల వాడికి తెలుస్తూ ఉంటుందండి దృశ్యము. ఆ లోపలి చూపు అది నిత్యము అదృశ్యము, ఎందుకంటే ఆ లోపలి చూపును చూసే మరో చూపు అంటూ ఇంకేమీ లేదు, అది అనవస్థలో పడిపోతుంది మళ్ళీ. ఆ లోపలి చూపు అదృశ్యము, దాన్ని చూసి చూపు ఇంకోటి ఉండదు, అది దృశ్యము కాదు, అది ద్రష్టయే ఎప్పుడూ కూడా. వెరాజ్ ఈ బయట చూపును చూసారా, ఇది ఘటదృష్ట్యా ద్రష్టయ అయినప్పటికీ స్వదృష్ట్యా దృశ్యము, తాను ఆత్మ చైతన్యమునకు దృశ్యమవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ క్యాలెండర్ చూస్తూ ఆ చూపును చూడడానికి శాంభవీ ముద్ర అని పేరు.
ఎందుకంటే మూడవ కన్నదే, అది మూడవ కన్న. ఈ చూపును, ఈ చూపు అంటే రెండు కళ్ళు ఇవే, అది దాన్ని మూడవ కన్న అనేది రెండో కన్న, రెండో కన్న ఈ రెండు రెండు కళ్ళు కాబట్టి అది మూడోది అయింది. స్వప్న జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలు ఉన్నప్పుడు అది నాలుగవది అవుతుంది, తురిగి అవుతుంది. ఆ లెక్క అలా ఉంటుంది. నాలుగవ కన్న అనరు, మూడవ కన్న అంటారు. తురీయమని ఎందుకన్నారు? జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలు వచ్చేసే కనుక వాటిని దర్శించేటువంటి సాక్షిని తురీయము అన్నారు. అలా వర్ణిస్తారు. అది మూడవది, మూడవది మూడవ కన్ను. శివుడు అంటే అలా వచ్చింది. అయితే ఆ పరిస్థితి ఎలా నిర్మాణం, నేను ఇలా చెప్పడం నా అలవాటు అని చెప్పి చెప్తూ ఉంటాను. ఆ శివు ఇప్పుడు ఆ శివుడు ఎవరయ్యారు? మీరే అయ్యారు ఆ శివుడు. ఇప్పుడు ఆ శివుడు మీ లోపలే ఉన్నాడు. మీరు మూడవ కన్ను తెరిస్తే శివుడు, మూడవ కన్ను మూసు కూర్చుంటే అజ్ఞానం చేత మీరు జీవుడుగా ఉంటారు. ఇప్పుడు ఈ మూడవ కన్ను అని శాస్త్రంలో శంకరులు ఉపనిషత్తులు అక్కడక్కడ వాక్యాలు ఉన్నాయి, ఈ మూడవ కన్ను శివుడు అని. మీరు రెండు వేల సంవత్సరాల క్రితం పరిస్థితి నేను ఊహించి చెప్తున్నా, మీరు ఆలోచించి మీరు నాతోటి అంగీకరిస్తారేమో చూసుకోండి. అప్పుడు ఇలా శంకరులు భాష్యాలు అక్కడ ఆ కన్ను యొక్క కన్ను, చూపునకు చూపు, దృష్టేర్ద్రష్ట. దృష్టేర్ద్రష్ట అన్నప్పుడు దృష్టే ఏకవచనంగా ఉన్నా అవి రెండు కళ్ళవే, రెండు కళ్ళ కలిపి దృష్టి అని పేరు. అప్పుడు అది మూడవది, తృతీయ నేత్రము. ఆ తృతీయ నేత్రము గలవాడు శివుడు అనే మాట వచ్చింది. రావడంతో ఎవడో ఏం చేశాడు, ఓ విగ్రహం తయారు చేసి మూడో కన్ను పెట్టాడు, ఓ పెయింటింగ్లో మూడో కన్ను పెట్టాడు. ముక్కంటి అనే ఇంకా కవులు ముక్కంటి అనే పదాన్ని పట్టుకుని దాని చుట్టూ కథలు అల్లడం ప్రారంభించారు. ఆ రకంగా 2000 సంవత్సరాల కథలు అల్లేప్పటికీ మీరు ఆ ఒరిజినల్ విషన్నని భాష్యాల్లో ఉందని కూడా లోకానికి తెలియదు. ఈ బృహదారణ్యక భాష్యం ఎలాంటిదంటే సంస్కృతం చదువుకునే వేదాంత విద్వాంసులకు కూడా బృహదారణ్యక భాష్యం తెలియదు. ఎందుకంటే వాళ్ళు కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు బాగా చదువుతారు. ఎందుకంటే అది కృష్ణయజుర్వేదంలో భాగం కనుక తైత్రీయోపనిషత్తు, పంచ మనోమయ కోశం, అన్నమయ కోశము, ఈ రకమైన కొంత హడావిడి చేస్తారు. అది కొంత చదువుతారు. ఛాందోగ్యంలో ఏదో తత్వమసి మటుకు చదువుతారు. బృహదారణ్యకానికి పూర్తిగా తెలియదు కాలేదు. దాని జోలికి అహం బ్రహ్మాస్మి చదవరు. ఎంతసేపు తత్వమసి చదివేసి చాలే అని శాంతి చేసి కూర్చుంటారు. అహం బ్రహ్మాస్మి ఈ బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చదవరు. ఎందుకంటే చాలా జటిలంగా ఉంటుంది. దాంతో ఏమైపోయింది, పండితులు కూడా ఆ మూడవ కన్న యొక్క స్వరూప స్వభావాలను విస్మరించి ఈ కథలలో పడ్డారు. వాడు మూడో కన్ను తెరిచాడు, మూసాడు, అది తెరిచినప్పుడు ఇది కాలింది, అది మూసినప్పుడు అది అయింది, పార్వతీదేవి వచ్చి వెనకాల నుంచి మూసింది, వెనకాల నుంచి వచ్చి మూసేసింది ఆవిడ ఈయన కళ్ళు. మామూలుగా ఇక్కడ పార్కుల్లో అక్కడ ఈ అమ్మాయిలు అబ్బాయిలు కూర్చుని అలా చేస్తూ ఉంటారు కదా, అంచేత పార్వతీదేవి వచ్చి ఆయన ఏదో కూర్చుని ఏదో ఆలోచించుకుంటూ ఉంటే వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూసేసింది. ఆ మూసేయడంలో మూడో కన్ను కూడా మూసేసింది. రెండు కళ్ళు మూస్తే సరిపడేది, మూడోది కూడా మూసేసింది అని ఒక కథ ప్రారంభం అవుతుంది. ఆ కథ ఎక్కడెక్కడెక్కడికో పోతుంది. సో యథావత అలా అంటారు. యథావత ఈ రోజుని ఆ మూడవ కన్ను యొక్క స్వరూప స్వభావాల గురించి ఆలోచించేవాడు ఎవడూ మిగలలేదు. అందరూ ఈ పురాణ గాథల్లోనే ఉండిపోయినారు. అవే ప్రచారం చేసుకుంటూ, అవి లిటరల్గా తీసుకుంటూ, లిటరల్గా యథార్థంగా మూడు కళ్ళు ఉంటాయని అలా పెట్టుకుంటూ బొమ్మలో పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. అది పరిస్థితి. నేను చెప్పింది ఏదైనా మీకు లాజికల్గా అనిపించిందా లేకపోతే అనిపించిందా అనిపించలేదో మీరు ఆలోచించుకోండి. దీని మీద ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది. నా దగ్గర వచ్చింది ఈ ఆర్గ్యుమెంట్ చాలాసార్లు. నువ్వు చెప్పిందంతా కరెక్టేనయ్యా, కానీ ఈ జనానికి అలా చెప్పేయకూడదు అని ఆర్గ్యుమెంట్. దీని మీద రవీంద్రనాథ్ ఠాగూర్ మాట అన్నాడు, సత్యాన్ని చెప్పేప్పుడు జనాల్ని చూసి సత్యాన్ని చెప్తావా, సత్యాన్ని చూసి సత్యం చెప్తావా, జనాల్ని చూసి సత్యం చెప్తావా? తర్వాత దాంట్లో ఒక కాండెసెండింగ్ యాటిట్యూడ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే వీళ్ళకి, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు తక్కువ స్థాయి వాళ్ళు,
వీళ్ళకి చెప్పినా తెలుసుకోలేరు కాబట్టి మనం చెప్పొద్దు అని అని నిశ్చయించుకుని వాడు చెప్పలేదనుకోండి, వాడి అహంకారం ఏ లెవెల్లో ఉందో మీరు గమనించారా? తర్వాత అది కాబట్టి నేను ఆ కాండిసెండింగ్ యాటిట్యూడ్ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. నేను నోరు మూసి కూర్చుంటా, నేనేమీ చెప్పను, నా దారిని నేను కూర్చుంటాను. నేనేం చెప్తానని ఏమైనా నేను ప్రతిజ్ఞ చేసి ఓ రిక్షాలో మైక్ పెట్టుకుని నేను పాఠం చెప్తాను రెండో హోయని నేను ఏమైనా తిరిగానా చుట్టూ బజార్లోను? లేదు కదా. నేను కాముగా ఉంటాను, చెప్పాల్సి వస్తే చెప్పడమే, సత్యమే చెప్పడం, దాన్ని డైల్యూట్ చేసి చెప్పడం కాదు. నేను నా అభిప్రాయంలో వినేవాళ్ళు వాళ్ళు సాగు జిజ్ఞాసువులు వాళ్ళు లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి? అందులో నాలాంటి అనామకుడు పాఠం చెప్తానంటే వచ్చి కూర్చున్నారంటే వాళ్ళు వెళ్ళడానికి బోల్డ్ అన్నీ ఉన్నాయి సందర్భాలు. సిటీలో పురాణ కాలక్షేపాలు, బుర్రకథలు, హరికథలు, తోలుబొమ్మలాట్లు ఎన్నెన్నెన్నో ఉన్నాయి. వాటి అక్కడ దేవుడు తోలుబొమ్మలాట్లు కూడా ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ఈ పాఠానికి వచ్చి ఇక్కడ దేవుడు దేవి దేయం అని అలాంటి మాటలు పెద్ద ఎక్కువ రానే రావు. పురాణం ఉండదు, మరొకటి ఉండదు, మరొకటి ఉండదు. అయినా కూడా వచ్చి కూర్చుని వింటున్నారంటే వచ్చిన వాళ్ళు జిజ్ఞాసువులు. జిజ్ఞాసువులు అంటే మనకెంత బుద్ధిశక్తి ఉందో వాళ్ళకి కూడా అంతే ఉన్నది. వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోగలిగిన సమర్థత గలవారు. వాళ్ళు చేయాల్సిందల్లా దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మనం చెప్తే దట్ గివ్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు థింక్. ఎందుకంటే సంస్కృత భాష లేకపోవడం చేత ఈ వాక్యాలు మీకు అన్వయించవు. మీ అంతటా మీరు పట్టుకుంటే వాటిని మీరేమీ చేయలేకపోతారు. వాటిని సాగతీసి పరిష్కరించటం అదేమంత సరళమైన విషయం కాదు. అందుకోసం ఆ సంస్కృత బలంతో మనం చెప్పడమే తప్ప వీళ్ళకి చెప్పినా తెలియదో చెప్పకూడదో అనే ఈ కాండిసింగ్ యాటిట్యూడ్ ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. ఐ డు నాట్ వాంట్ టు డూ దాట్. సత్యాన్ని ఆ విధంగా కొంతమందికి ఓ సత్యం ఇంకో కొంతమందికి ఇంకో సత్యం అన్నది చాలా తప్పు. నేను ఓసారి ఒక ఆయన ముహూర్తం పెట్టి ఆయన పక్కన కూర్చున్నా. ఆయన ఏదో చాలా సావకాశంగా ముహూర్తం, నేను ప్రత్యక్షంగా ముహూర్తం ఏదో పెడుతున్నాడు. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు, పంతులు గారు ముహూర్తం పెట్టాలని నాకనే. అంటే ఏమిట్రా నీ ముహూర్తం ఏమిటని ఏకవచన, ఏమిటి నీ ముహూర్తం ఏమిటి? మా అమ్మాయి పెళ్ళండి. సరే ఏమిటి మీ అమ్మాయి నక్షత్రం ఏమిటి? సరిగ్గా తెలియదు సార్. ఏమిటి పేరేమిటి? చెంపక, చెంపక వల్లి. ఓ చెంపక వల్ల చూచే చూచు అది ఒక కృతిగా ఏమిటి? సరే కానీ ముహూర్తం రేపు వచ్చే బుధవారం రాత్రి రెండు, ఎప్పుడు ముహూర్తాలున్నాయి అర్ధరాత్రి ముహూర్తాలే, బుధవారం రాత్రి 2:30కి పెళ్లి చేసుకో అని కాగితం మీద రాసి ఇచ్చేసాడు. వాడు 100 రూపాయలు ఇచ్చాడు ఆ రోజుల్లో. 100 రూపాయలు ఇస్ ఎ గుడ్ అమౌంట్. అది ఈయన డ్రాయర్లో పడేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు, నేను ఆశ్చర్యపోయాను, వాడికి ఆ ముహూర్తం, వాడు ఇచ్చిన దానికి వాడికి ఆ ముహూర్తం చాలన్నాడు ఆయన. అయ్యో, ఐఎమ్ నాట్ కీన్ అబౌట్ ది ముహూర్తం. ముహూర్తం ఈజ్ ఎ సిల్లీ థింగ్, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ దాట్. బట్ దిస్ పర్సన్స్ యాటిట్యూడ్, అతగాడు కృతార్థుడే, వాడు ముహూర్తం రాయించుకుని దాన్ని నెత్తిమి పెట్టేసుకుని ప్రేమగా జేబులో పెట్టేసుకుని 100 రూపాయలు దక్షిణ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వాడు ఆ పెళ్లి చేసేసుకుంటాడు, అతని కార్యక్రమం సాగిపోతుంది, అతని గురించి చింత ఏమీ లేదు. వీడు దిస్ ఫెలో, ఐ వాజ్ మూడ్ బియాండ్ ఇన్ సీతాఫలమండిలో నాకు అను ఎప్పుడో మాట, ఐ వాజ్ మూడ్ లైక్ ఎనీథింగ్. ఓ మై గుడ్నెస్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నా దారిని నేను దక్క వచ్చేప్పుడు ఆయనతో కూర్చొని దెబ్బలాడతానా ఏమీ నేను? ఆయన ఏదో ఇటువంటి యాటిట్యూడ్, నెవర్ ఇన్ లైఫ్ యూ నెవర్ ఎంటర్టైన్ దిస్ ఇన్ లైఫ్. ఒకవేళ ఎదుటివాడికి చెప్పినా తెలియదనే సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఏదో జాగ్రత్తగా వాడికి చెప్పి చెప్పి పంపించడమే తప్ప సత్యాన్ని ట్విస్ట్ చేసి చెప్పడం అన్నది చాలా తప్పు. ఇదంతా డైగ్రెషను. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, పూర్వపక్షి అంటున్నాడు, ఏమిటా నువ్వు చెప్పింది దృష్టి ద్రష్ట ద్రష్ట దృష్టి అంటో ఏదో అటుకులు కొట్టినట్టుగా అదే మాటలు పట్టుకుని చెప్తున్నావు. 2 దృష్టులు ఉన్నాయా ఏమి? కిన్వే దృష్టి ద్రష్టు నిత్యా అదృశ్యా అన్యా అనిత్యాదృశ్యేతి అని పూర్వపక్షం. దాని ప్రశ్న, దాని మీద సిద్ధాంతం, బాఢం. అవును, ఎస్, చాలామందికి 2 దృష్టులు ఉన్నాయని తెలియదు. మీరు చూసుకోండి వాళ్ళు ఏమనుకుంటారు, నా దృష్టి ఒకటి నాకుంది, దీనికంటే గొప్ప దృష్టి కైలాసంలో ఒక ఆయన కూర్చున్నాడు ఆయనకు ఉందని అనుకుంటారు. మీరు గమనించారో లేదో,
ఆ కైలాసం వీడి లోపలే ఉంది. ఆ మూడవ కన్ను అంటే దృష్టేహ దృష్టి అది కూడా వీడి లోపలే ఉంది. అది వీడి స్వరూపమై ఉన్నది. అది నీవే. అదే అద్వైతం. అద్వైతం కంటే ప్రాక్టికల్ ఇంకేదైనా ఉంటుందా అసలు మీరు చెప్పండి? ఇంతకంటే ప్రాక్టికల్ ఇంకేదైనా ఉంటుందా? ఉండదు. కైలాసం అంటే ఈ లోపల నువ్వే, నీ లోపల దృష్టేహ దృష్టి అది కైలాసం. కైలాసం అంటే అర్థం కిల ఆశ. కైలాసము అంటే కిల ఆశ ఉంది ఉంది, కానీ మనకి తెలియటం లేదు. అందుకోసం కిల కిల ఆశ కిలాస కిలాసయే కైలాస. దాన్ని తదిత ప్రత్యయాలు అంటారు. స్వార్థంలో తదిత ప్రత్యయిస్తే కైలాసం అయింది. ఉంది కానీ మనకి స్పష్టంగా తెలియట్లేదు. ఉంది కిల ఆశ అంటే మీ లోపలనే కైలాసము కలదు. ప్రసిద్ధ తావత్ అనిత్యా దృష్టి అంధానందత్వ దర్శనాత్. ఈ అనిత్య దృష్టి అంటే కన్ను చూపు ఏదైతే దాన్ని అనిత్య దృష్టి, అది చాలా ప్రసిద్ధం. దాంట్లో గొప్ప తెలివితేటలు ఏమక్కర్లా, మీకు అంధులు అనంధులు కనపడుతూనే ఉంటారు. ఈ అనిత్య దృష్టి ఒకడికి ఉంది, ఇంకొకడికి లేదు. వీడు అంధుడు, వాడు అనంధుడు. ఈ అనంధుడు మళ్ళీ అంధుడు అవుతాడు. అనంధుడు అంధుడు అవ్వచ్చు, కొంతకాలం చూపు ఉంటుంది తర్వాత పోతుంది, అలా అవ్వచ్చు. తర్వాత లాస్ట్ దాకా బ్రతికిన వాడికి కూడా ఆ లాస్ట్లో చూపు పోతుంది. అన్ని ఇంద్రియాలతో పాటుగా చూపు కూడా పోతుంది. వాడు అనంధుడయ్యి ఆ తర్వాతనే ప్రాణం విడిచిపెడతాడు. కాబట్టి అంధ అనంధ అదే అందరికీ అనుభవంలో ఉన్నదే. ఆ రెండు కళ్ళు, ఆ మూడో కన్ను విషయం దగ్గర అది నిత్య దృష్టి. నిత్య ఏవ చేత్ సర్వ అనంధ ఏవ స్యాత్. ఈ అనిత్య దృష్టి అది అనిత్యము కనుకనే మీకు అంధుడు అనంధుడు అనే తేడా కనపడుతోంది. అది కూడా నిత్యమై ఉంటే అసలు ఎవడు అంధుడు అనేవాడే ఉండేవాడు కాదు. అందరూ అనంధులుగానే ఉండేవాడు, కానీ అందరూ అనంధులుగా లేరు, అంధులు కాని వారుగా లేరు. కాబట్టి అంధ అనంధ భేదము మనకు కనపడుతోంది. కాబట్టి ఆ దృష్టి అది నిత్యము కాదు. నహి ద్రష్టుస్తు నిత్యా దృష్టి. ఆ దృష్టిని చూసే ద్రష్ట ఉన్నాడే, వాడి దృష్టి మాత్రం నిత్యము. అది మూడవ కన్ను, శివుని మూడవ కన్ను. ఆ విషయాన్ని ఈ బృహదారణ్యక శృతి చెప్తోంది. నహి ద్రష్టుర్దృష్టే విపరిలోపో దృశ్యతే. ఈ విపరిలోపము అంటే ఓసారి ఉండడం, ఓసారి లేకపోవడం, లేకుండా పోవడం. విపరిలోపము లోపమే, లోపమే విపరి పెడితే విపరిలోపమైంది, లేకుండా పోవడం. ఈ ఈ చూపును చూసారా, ఇది ఉంటుంది లేకుండా పోతుంది. విపరిలోపో దృశ్యతే. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకున్నారనుకోండి, లేదు ఏమండి. ఇప్పుడు మీరు నిద్రపోయారనుకోండి, లేదు. మీరు ఇలా చూస్తున్నా మీ మనస్సు ఇంకో చోట ఉందనుకోండి, అప్పుడు లేదు. ఇదే అనిత్యం, దీనికి లోపం ఉంటుంది. కానీ దీనిని చూసే చూపును చూసారా, దానికి ఎప్పుడు లోపం ఉండదు. ఆ ద్రష్ట యొక్క దృష్టే ద్రష్టాయ తస్య దృష్టే విపరిలోపో న విద్యతే. ఈ చూపును చూచేవాడి చూపు లోపమొగుట అనేది ఉండదు. నిద్రలో ఏమవుతుందని, నిద్రలో ఆ నిద్రలో ఉండే అనుభవం, నిద్ర కూడా అనుభవమే కదా. ఆ అనుభవాన్ని సాక్షి సాక్షి ఉండాలి అనుభవానికి. నిద్రకి సాక్షి లేకుంటే నిద్ర అనే అనుభవము యొక్క జ్ఞానము మనకెవరికి ఉండేది కాదు. మనందరికీ నిద్ర యొక్క నిద్ర అనే అనుభవము యొక్క జ్ఞానము కలదు. నేను నిద్రపోయాను, ఏమీ తెలియలేదు, హాయిగా నిద్రపోయాను అనే అనుభవము గలదు. అనగా ఆ అనుభవమునకు ద్రష్ట ఉండుండాలి. అది మూడవ కన్ను, అది శివుడు. అసలు మూడవ కన్ను అనేది లేదు, రెండే కళ్ళు ఉన్నాయి. ఇది మాధ్యందిన బౌద్ధ శాఖ. మాధ్యందిన బౌద్ధులు ఏమన్నారంటే, ఈ మూడో కన్నును పెట్టి వీళ్ళు చేసి అల్లరి చూసి వాళ్ళు అసలు మాకు మూడో కన్ను వద్దు పోమన్నారు అని వాళ్ళు నాస్తికులుగా మిగిలిపోయారు. మాధ్యందిన అంటే మాధ్యందిన మాధ్యమిక సారీ మాధ్యమిక బౌద్ధులు, మాధ్యందిన కాదు. ఈ మాధ్యమిక బౌద్ధులు అంటే నాగార్జునుడు, బౌద్ధాచార్యుడు. ఆయన ఈ నాగార్జున కొండల దగ్గర ఉండేవాడు.
ఆయన మాధ్యమిక కారికలో చాలా గొప్పగా రాశాడు, సంస్కృతంలో రాశాడు. సో ఆయన ఈ మూడవ కన్ను మాకు వద్దన్నాడు. ఆయన పక్కనే శ్రీశైలం, అయినా మాకు వద్దు మూడవ కన్ను అన్నాడు. ఆయన అలాగా ఆ మూడవ కన్నును అంగీకరించలేదు. అలాంటి వాళ్ళని మాధ్యమిక బౌద్ధులు, నాస్తికులు అంటారు. వాళ్ళు కూడా పండితులు, ఫిలాసఫర్సు. మూడవ కన్ను వద్దన్నారే కానీ వాళ్ళేమీ లంచాలు పుచ్చుకోలేదు, లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయలేదు, వాళ్ళకి అపకారం చేయలేదు. మూడో కన్ను మాకు వద్దన్నారు. మూడో కన్ను వద్దనడానికి కూడా హేతు ఏమిటంటే, ఆ మూడో కన్ను పేరుతోటి వీళ్ళు చేసే అల్లరి చూసి మాకు వద్దురా బాబు ఈ మూడో కన్ను అని చెప్పారు. బుద్ధుడు ఈ కామ్యకర్మలను అన్నింటినీ చూసి విసుగెత్తి తిరస్కరించాడు. అదే కేటగిరీలో పడ్డారు వీళ్ళు. మీరు మూడో కన్నుని దాని చుట్టూ ఇంత కర్మకాండ పెట్టకుండగా కేవలము తత్వంగా అట్టే పెట్టుంటే వాళ్ళు స్వీకరించి ఉండేవారు ఏమో. మొత్తానికి ఒక రియాక్షన్ కింద వచ్చింది బుద్ధిజం. హిందూయిజంలో ఉండే రిచువలిజం మీద, ఆ రిచువలిజం తీసుకొచ్చినటువంటి సోషల్ డివిజన్స్ మీద బుద్ధిజం ఈజ్ ఎ రియాక్షన్. ఓన్లండి, నేను ఊరికే అలాగా డైగ్రెస్ అయ్యి చెప్తూ ఉంటాను. అనుమానాచ అంటే దృష్టేహ దృష్టి, ఆ చూపు చూపుకు చూపు ఉంది, అది లేకపోలేదు, అది నిత్యము అని మనం అనుమానం చేత కూడా, ఇన్ఫరెన్స్ చేత కూడా మనం నిరూపించవచ్చు. అది ఎలాగంటే, అంధశ్యాపి ఘటాద్యాభాస విషయ స్వప్నే దృష్టి ఉపలభ్యతే. ఇప్పుడు వీడికి చూపు పోయింది, చూపున్నప్పుడు ఘటమును ఎరుగును. ఘటమని ఊరికే వేదాంతులు ఘటం ఘటం అంటారు. ఘటం కాకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. సో వీడు ఘటమును ఎరుగును, చూపు పోయింది, గుడ్డివాడు అయినాడు. తర్వాత వాడికి స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో వీడి ఘటాన్ని చూస్తాడు. ఏమండి, స్వప్నంలో ఘటాన్ని చూస్తున్నాడంటే ఏ చూపుతో? ఈ చూపుతో చూడటం లేదు కదా, ఈ చూపు పోయిందిగా. అంటే ఇంకో చూపు ఉందన్నమాట. ఈ చూపు పోయినా నిలిచి నిలబడి ఉండే ఇంకో చూపు ఉంది లోపల, దానివలన వాడు ఆ స్వప్నంలో ఘటాన్ని చూశాడు అని ఆయన దృష్టాంతం ఇచ్చారు. నేను దృష్టాంతం ఇస్తా చూడండి మీరు. అంటే ఆయన కాలానికి తగ్గ దృష్టాంతం ఆయన ఇచ్చారు, నేను మన కాలానికి తగ్గ దృష్టాంతం ఇస్తా. ఒకడికి చూపు పోయింది, గుడ్డివాడుగా ఉన్నాడు. ఈ లోపల ఎవడో పోయారు, యాక్సిడెంట్లోనో ఎక్కడో పోయారు. ఆ పోయిన వాళ్ళు నేత్రదానం చేశారు. వీళ్ళు వెళ్ళి ఆ కన్నుని ఎక్స్ట్రాక్ట్ చేసి సీసాలో పెట్టి తీసుకొచ్చారు. సీసాలో కన్ను చూస్తుందా? చూడదు. వీడు చూస్తాడా? చూడ్డు. ఇప్పుడు వీడికి ఆ కన్ను అమర్చి అది బాగా హీల్ అయిన తర్వాత కట్లు విప్పారు, అప్పుడు వీడు చూస్తున్నాడు. అంటే ఆ చూపును చూసే చూపు, లోపలి చూపు స్థిరంగా ఉండబట్టే వీడు చూస్తున్నాడు. సపోజ్ పై చూపుతో పాటు లోపల చూపు కూడా పోయిందనుకోండి, అప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వీడు చూడలేకపోతాడు. కాబట్టి అంధుడైనా లోపలి చూపు ఎక్కడికి పోలేదు. అలాగా అర్థమైందండి. అది ఆధునిక దృష్టాంతం. అనుమానం చేస్తాం, లోపలి చూపు మీకేం కనపడదు, ఇదిగో నేను ఉన్నానని. మీరు అలా ఇన్ఫరెన్స్ చేసి తెలుసుకోవాలి. సా తరిహి ఇతర దృష్టి నాశేన నశ్యతి సా ద్రష్టర్ దృష్టి. అది చూపును చూచేవాడి చూపది, అసలైన చూచేవాడు వాడే, వాడి చూపది. అది మామూలు చూపులాగా నశించే చూపు కాదు. అది మామూలు చూపు వలె నశించేది కాదు, మామూలు చూపు నశించినా నశించేది కాదు. ఇతర దృష్టి నాశేపి ననశ్యతి. దాని అంచేతనే అవిపరిలుప్త అని అంటున్నా. అవిపరిలోప అని చెప్పారు కదా. తయా అవిపరిలుప్తయా నిత్యయా దృష్ట్యా స్వరూపభూతయా స్వయం జ్యోతిస్సమాఖ్యయా ఇతరాం అనిత్యాం దృష్టిం స్వప్నబుద్ధాంతయోః వాసనా ప్రత్యయ రూపాం నిత్యమేవ పశ్యన్ దృష్టేర్ ద్రష్టా భవతి. ఆ లోపలి చూపు అవిపరిలుప్తము, ఎప్పుడూ లోపించేది కాదు.
ఎప్పుడు అంటే మీకు ఎన్ని ఉన్నాయి అవస్థలు మూడు ఉన్నాయి, కాల ప్రవాహంలో వచ్చే అవస్థలు మూడు ఉన్నాయి, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఆ లోపల చూపు జాగ్రత్తలోనూ ఉంటుంది, స్వప్నంలోనూ ఉంటుంది, సుషుప్తిలోనూ ఉంటుంది. పోనీ ఆ తర్వాత లోపిస్తుందంటే ఆ తర్వాత ఏమిటి లోపించడం? ఆ తర్వాత ఏమొస్తుంది? జాగ్రత్త వస్తుంది, జాగ్రత్తలో ఉంటుంది. కాబట్టి మూడే అవస్థలు ఉంటాయి కదా, అది ఎప్పుడూ లోపించదు, అది అలా ఉంటూనే ఉంటుంది. అది నిత్య దృష్టి. తర్వాత మీ స్వరూపం అదే. ఇప్పుడు వీడు చూపు ఉంది, చూపు పోయింది, అయినా వీడు ఉన్నాడా? అంటే వీడి స్వరూపం పోలేదు కదా, పోయిన చూపుతో పాటు వీడి స్వరూపం పోయిందా? పోలేదు. వీడు నేను ఉన్నాను అనే స్వరూపం అలాగే ఉంది. అంటే అర్థం ఏంటి? వీడి స్వరూపము బయట వచ్చిపోయే చూపు మాత్రం కాదు. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నారు, నేను ఉన్నాను, కళ్ళు మూసుకున్నారు, దీనికోసం చూపు పోనక్కర్లా, కళ్ళు మూసుకుంటే చాలు, కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకున్నాను కాబట్టి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఈ చూపు ఆగిపోయింది, అయినా ఆ లోపలి చూపు పోలేదు. స్వరూపం కాబట్టి ఇప్పుడు నా స్వరూపం ఏమిటి? ఈ బయట చూప, లోపల చూప, లోపల చూపు. బయట చూపు పోయినా నేను ఉన్నానంటే అది నా స్వరూపము కాదు. దీంట్లో ఇంకొక మోసం ఒకటి ఉన్నది సమాజంలో, మీరు గమనించారో లేదో. నేను మూడవ కన్నుతో చూడడంలో అందరికీ ట్రైనింగ్ ఇస్తాను అని ఒక స్కీమ్ ఒకటి మొదలుపెట్టాడు. జనులను ఇంత ఘోరంగా దగా చేయటం చాలా తప్పు. ఈ వాక్యం కఠినమైన వాక్యం, అంచేతన నేను మీకు కథ చెప్పి తప్పించుకున్నట్టుగా చేశాను. అయితే అది ఎక్కడికి పోతుంది, ఆ వాక్యం అలాగే ఉంటుంది, మీరు తప్పించుకున్న అది పోద అక్కడే కూర్చుని ఉంటుంది. సో తయా అవరిలు అవిపరిలుప్తయా నిత్యయా దృష్ట్యా స్వరూపభూతయా, అది మీ స్వరూపం. మీరు ఆ లోపల చూపే మీ స్వరూపం, బయట చూపు మీ స్వరూపం కాదు. బయటతో మీరు చూస్తారు, దేహం కనపడుతూ ఉంటుంది, ఇది నా స్వరూపం అనుకుంటాడు మనిషి, అది స్వరూపం కాదు. ఇల్లు వాకిలు కనపడుతూ ఉంటాయి, అవి నా స్వరూపం అనుకుంటాడు, అవేమి స్వరూపం కాదు. అవి అలాగా ఒక ప్రవాహంలో వచ్చాయి, ఇంకో ప్రవాహంలో పోతాయి, ఏవి మిగలవు. ఒక అలా వస్తూ ఉంటుంది, ఒక తెర కింద వస్తుంది, అవన్నీ వస్తాయి, మళ్ళీ ఇంకో తెర వచ్చినప్పుడు అవన్నీ పోతాయి, అంతే. సో ఎనీవే, అది ఆ లోపల చూపు, దానికి ఒక పేరు కూడా సమాఖ్య అంటే, సమాఖ్య అంటే వేదం పెట్టి పేరుని సమాఖ్య అంటారు, వేదంలో పేరు పెడతారు దానికి, స్వయం జ్యోతి అని పేరు పెట్టారు. ఈ చూపుకి పైన దీపాలు కావాలి, సూర్యుడు కావాలి, లోపల నెర్వ్ సెంటర్స్ అన్నీ సరిగ్గా పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, ఇన్ని ఉండాలి ఈ చూపుకి. దానికి అవి ఏం అక్కర్లా, అది అలా ఎప్పుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, ఇతరాం అనిత్యాం దృష్టిం పశ్యన్, అది ఏం చేస్తుందంటే ఈ అనిత్య దృష్టి అంటే బాహ్యమైన దృష్టిని ఎప్పుడూ అది చూస్తూ ఉంటుంది. ఈ బాహ్యమైన దృష్టి జగత్తును చూస్తున్నప్పుడు చూస్తుంది, బాహ్య దృష్టి జగత్తును చూడనప్పుడు కూడా అది చూస్తూనే ఉంటుంది. అవి బాహ్య దృష్టి ఎలా ఉంటుంది? బాహ్య దృష్టి వీడు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు చూస్తాడు? జాగ్రత్త అవస్థ ఎందు స్వప్నావస్థ ఎందు చూస్తూ ఉంటాడు. అంతే కదా మనిషి చూడడం అనేది. అంత అంటే మధ్య అని అర్థం. జాగ్రత్త అవస్థలో మధ్యంలో అంటే జాగ్రత్త అవస్థ నడుస్తున్నప్పుడు చూస్తూ ఉంటాడు, స్వప్నావస్థ నడుస్తున్నప్పుడు చూస్తూ ఉంటాడు. ఇంతకీ వీడు చూసేది ఏమిటి? వీడేమనుకుంటాడు? అక్కడ ఉన్నది చూస్తున్నాను అనుకుంటాడు. ఉన్నది చూడడు, తన వాసనారూపాన్ని చూస్తూ ఉంటాడు. ఈమె నా భార్య అని చూస్తున్నాడు. నా భార్య ఎవరిని చూస్తున్నావురా అంటే నా భార్యను చూస్తున్నాను అంటాడు. వీడు భార్యను చూస్తున్నాడా వాసనారూపాన్ని చూస్తున్నాడా? వాసనారూపాన్ని చూస్తున్నాడు. ఆమె భార్యయా? భార్య కాదు, ఆమె మామూలు పరిభాషలో ఒక మధ్య వయస్కురాలైన లేకపోతే ఒక ఇండిపెండెంట్ ఉమెన్, దట్ ఈజ్ వాట్ షీ ఈజ్. వీడు భార్య అంటుంటే సరే వీడితోటి కాదన్న ఎందుకులే అని ఆవిడ మాట్లాడు కోరుకుంటు, తలకాయ ఊపదు, మాట్లాడు కోరుకుంటు, సరే పోలే దుర్జన స్పృశ్యతు ఇది న్యాయం. సంస్కృతంలో అలాంటి న్యాయం ఒకటి ఉంది, దుర్జన స్పృశ్యతు ఇది న్యాయేనా, సరే పోనీ వాడు దుష్టుడు, వాడు ఏదో అనుకుంటున్నాడు అనుకోని, ఇప్పుడు వాడికి అడ్డు వెళ్తే వాడి దుష్టత్వాన్ని మన మీద ప్రదర్శిస్తాడు, వాడితోటి ఎందుకండి పేచి, వాడు అనుకుంటున్నాడు అనుకోని అని ఆమె విని ఊరుకుంటుంది, ఆమె ఏమి మాట్లాడదు. వీడు ఏమనుకుంటాడు? ఈమె నా భార్య అని అంటూ ఉంటాడు, పైకి చెప్తాడు షీ ఈజ్ మై వైఫ్ అని కూడా ఇతరులకు ఇంట్రడ్యూస్ చేస్తాడు, అవి విని ఊరుకుంటుంది.
వీడు చూస్తున్నది భార్యనా వాసనారూపమునా? దేన్ని చూస్తున్నాడు? వాసనారూపాన్ని చూస్తున్నాడు. ఈ దృష్టి అలాగే ఉంటుంది. ఈ దృష్టి కాదండి, ఘటం చూసినప్పుడు పోనేసరికి ఘటం కూడా వాసనారూపమే. ఘటవాసన లేనిదే ఘటాన్ని చూస్తాడా? కాబట్టి మనం అలా అనుకుంటాం, ఏదో జగత్తును చూసేస్తున్నామని. మీ వాసనారూపాన్నే మీరు చూస్తూ ఉంటారు, నిత్యము చూస్తూ ఉంటారు. వాసన ఉన్నా చూస్తారు, లేకపోయినా చూస్తారు. ఉన్నా చూడడం అంటే జాగ్రత్త స్వప్నావస్థలు, లేకపోయినా చూడడం అంటే సుషుప్తి అవస్థ. అది నిత్య దృష్టి. అది ఏ ఆత్మ ఏవంచ సతి దృష్టిరేవ స్వరూపం అస్య అగ్న్యౌష్ణవత్. వీడి స్వరూపము, బ్రహ్మ తన స్వరూపమును తెలుసుకొనెను, ఆత్మను తెలుసుకొనెను. కాబట్టి ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి? స్వరూపము. అదేమిటది? దృష్టిరేవ. ఆ అంతర్దృష్టియే ఆత్మ, అది ఏ స్వరూపము. అది ఎల్లటిదో తెలుసిన అగ్నికి వేడి వంటిది. మన వాళ్ళు కొంచెం తెలివి తక్కువగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మంట అర్పేసి నిప్పు ఆరిపోయింది అనుకుంటారు. నిప్పు ఆరిపోదు. నిప్పు ఆరిపోతే ఇక్కడ ఆరిపోతే ఇంకో చోట ఉంటుందిగా. మరి ఆరిపోలేదుగా, అక్కడికి వెళ్ళి వేలు పెట్టి చూడండి ఆరిపోయిందో లేదో తెలుస్తుంది. ఆరిపోలేదు, అది మండుతోనే ఉంది. ఇప్పుడు బల్బు పోయిందనుకోండి, ఎలక్ట్రిసిటీ పోయింది అంటాడు. ఎలక్ట్రిసిటీ పోయిందా బల్బు పోయిందా? బల్బు పోయింది. అలాగే కట్టెల మీద నీళ్లు పోశారు, మండుతున్న కట్టెల మీద, కట్టెలు ఆరిపోయాయా? నిప్పు ఆరిపోయిందా? కట్టెలు ఆరిపోయి, నిప్పు ఆరిపోలేదు. నిప్పు ఇంకో చోట ఉంటుంది. అది నిత్యము నిప్పు. అగ్నికి వేడి, నిప్పు అంటే వేడి, అగ్నికి వేడి ఆరిపోదు. అగ్ని చల్లారినది అన్నారు. అగ్ని చల్లారుతుందండి? అగ్ని మీరు వేలు పెట్టి చూడండి, అగ్ని చల్లారిపోయింది కదా. అదిగో అగ్ని ఉంది, అక్కడ చల్లారిపోయింది అన్నావు కదా, పెట్టి వేలు పెట్టి అక్కడ. అగ్ని చల్లారిపోదు. అగ్ని ఎప్పుడూ కూడా వేడిగానే ఉంటుంది. ఒకప్పుడు చల్లగా ఉండి ఒకప్పుడు వేడిగా ఉంటుందా అగ్ని? ఉండదు. కొంతమంది అలా అమాయకత్వం చేత అగ్ని చల్లబడిపోయింది, అగ్ని వేడిగా ఉంది అని భ్రమపడతారు. అగ్ని ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. అలాగే కళ్ళు మూసుకుని ఓ చూస్తున్నాడు చూడటం లేదు అలాంటివి ఉంటే ఉండుగాక, కానీ లోపల ఉండే చూపుకి చూడకపోవడం అనేది ఏది ఉండదు. అది ఎప్పుడు చూడడమే దాని స్వభావము. చూడడం అనగా తెలియట అని అర్థం. ఆ తెలివి చైతన్య రూపంగా ఉంటుంది, అది మీ స్వరూపము. కాబట్టి ఎప్పటికీ ఈ కంటితో చూసినవన్నీ నావనుకుంటూ ఉండడం, ఈ కంటికి కనబడే దేహము నేను అనుకుంటూ ఉండడం. దేహము మీకు ఎలా తెలుస్తుంది? రెండు రకాలుగా తెలుస్తుంది, కన్నుకిను స్పర్శకిను. కన్ను వంటిదే స్పర్శ. కాబట్టి స్పర్శ లేదనుకోండి, దేహం మీకు తెలియనే తెలియదు. అంచేతనే ఈ ఎనస్థీషియా వాళ్ళు ఏం చేస్తారంటే స్పర్శ లేకుండా చేసేస్తారు. వాళ్ళ నెర్వ్ కరెంట్స్లో ఏదో అడ్డుపెట్టి స్పర్శ లేకుండా చేస్తారు. స్పర్శ లేకుండా చేస్తే ఇంకా దేహము లేనట్టే. ఆ దేహాన్ని వీళ్ళు ఏదైనా చేసేయచ్చు, కొంచెం పెంచండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు యాంప్యుటేషన్ చేసి పారేస్తారు, కాలు కొట్టుకు కాలు తీసేస్తారు. అది ఒక కనుక స్వరూపము. ఆ స్పర్శ జ్ఞానం లేకపోతే కాలు తీసేసినా కూడా తెలియదు. కాబట్టి మీకు దేహం ఎలా వచ్చింది? స్పర్శను బట్టి వచ్చింది, చూపును బట్టి వచ్చింది. ఎటువంటి ఇంద్రియము చూపిది? అనిత్యము. దేహము స్పర్శ కూడా అనిత్యమే. దాన్ని బట్టి వచ్చిన దాన్ని వచ్చిన దేహాన్ని నా స్వరూపం అనుకోకూడదు. ఈ స్పర్శకి మూలంలో, ఈ చూపుకి మూలంలో ఏ ఎరుక, ఏ చైతన్యము గలదో అది ఏ నా స్వరూపము. నకాణాదీనామివ దృష్టివ్యతిరిక్త అన్యశ్చేతనో ద్రష్ట. ఆ లోపలి చూపు ఉంది చూసారా, ఆ చూపు వేరు, ఆ చూపు గలవాడు వేరు అనే భేదం లేదు. ఈ పెర్సన్ అనేది ఒకటి వస్తుంది. మరి మీరు వేదాంతం లోతుగా చదివిన వారు కాబట్టి నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. పెర్సన్ అనేదాన్ని మీరు తీసుకొచ్చారంటే యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాబ్లం ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మేఘము, వర్షించే మేఘము అని ఉందండి. వర్షించే మేఘ
అంటే అది ఒక తత్వము, వర్షాన్ని ఇస్తుంది. మీరు దాన్ని ఒక పెర్సన్గా మేఘుడు అని పెట్టారనుకోండి, అంటే అప్పుడు సినిమాలో మేఘుడు వచ్చాడు అనుకోండి, మేఘుడు ఎలా ఉంటాడు, నల్లటి వస్త్రాలు కట్టుకుని అవి నీళ్లు కొంచెం ఓడుతున్నట్టుగా అలా తీసుకొచ్చి పెట్టారనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది, వర్షించే మేఘము ఒకటి, ఆ మేఘము గలవాడు మేఘుడు ఇంకొక అలాగంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఇప్పుడు చూపు, ఈ బాహ్యమైన చూపే ఉన్నది, ఈ చూపు ఉన్నది, చూపు గలదు, కానీ ఇది చూపు, ఇది నా చూపు, నేను చూచువాడను అని మీరు పెర్సన్నని పట్టుకొస్తారు. దీని మీద బెట్లాండర్స్లో ప్రశ్న వేశాడు, పెర్సన్ వచ్చి తర్వాత చూపు వచ్చిందా, లేకపోతే చూపును అనుసరించి పెర్సన్ వచ్చాడా? చూపును అనుసరించి పెర్సన్ వస్తాడు. వీడు కళ్ళు తెరుస్తాడు, చూస్తాడు, నేను చూస్తున్నాను అంటాడు, అలా పెర్సన్ వచ్చాడు. ఆ పెర్సనే సత్యము, వాడు పరిచ్ఛిన్నుడు, అది ఏ సత్యము అని ఈ నైయాయికులు కణాదాదీనాం, కణాదులు అంటే వైశేషికులు, కణాదుడని ఆయన మహర్షి, ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతానికి వైశేషిక సిద్ధాంతము అని పేరు. ఆయన ఏమన్నాడంటే చూపు వేరు, చూపు గలవాడు వేరు, ఓ పెర్సన్ ఉన్నాడు అని ఓ పెర్సన్ అని పెట్టాడు. ఈ పెర్సన్ ఇప్పుడు ఏమైంది, లోపల ఓ చూపు ఉందిగా, ఆ చూపు గలవాడు అంటే శివుడు మూడవ కన్ను చూపు వేరు, ఆ మూడవ కన్ను చూపు గలవాడు వేరు అని మీరు రెండు వేరు చేసి పెడితే, అలా ఎక్కడికక్కడికి ఒక పెర్సన్నని తీసుకొచ్చి పెడుతూ ఉండడం వల్ల పరిస్థితి మరింత జటిలమవుతుంది తప్ప మనకి విషయం ఏమీ తెలియదు. కాబట్టి కణాదాదులు ఏమంటారంటే చూపు కంటే వ్యతిరిక్తముగా ఓ పెర్సన్ అనేవాడు ఉంటాడు అని అంటూ ఉంటారు, అంటే కర్తృత్వం కోసం అలా అంటారు వాళ్ళు. సో తార్కికులు మొదలగు వారు చెప్పినట్లుగా చూపు కంటే భిన్నముగా మరి ఒక చేతనుడకు వ్యక్తి ఉన్నాడనుట సరికాదు. ఇప్పుడు లోపల మూడవ చూపు గలదు, ఆ మూడవ అంటే ఈ రెండు చూపులకి వెనకాల చూపు, ఆ మూడవ చూపు ఉంది, ఆ మూడవ చూపు గలవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక భార్య ఉన్నది, ఇంకో భార్య ఉన్నది, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఏమండి ఇది, ఇది ఏమిటిది, వాట్ ఈస్ దిస్, అది వేర్ విల్ యూ టేక్ ఇట్, దాన్ని ఫిలాసఫీ అంటారా, దాన్ని అలా ఉంటుందా ఫిలాసఫీ. సో ఈ తార్కికులు ఏమన్నారంటే, తార్కికులు వాళ్ళ ఊరికే ఒక వ్యక్తిని పెట్టేసి వదిలేశారు వాళ్ళు. మన పౌరాణికులు ఏం చేశారంటే ఆ వ్యక్తికి ఒకళ్ళిద్దరితో పెళ్లి చేసి ముగ్గురు నలుగురు పిల్లల్ని కూడా తయారు చేసి పెట్టారు. దాంతో ఎక్కడి నుంచి ఏటో పోతుంది, ఆర్ యూ ఏబుల్ టు సీ దాట్. సో మరి ఒక చేతనుడకు వ్యక్తి ఉన్నాడనుట సరికాదు. సాధకుని రూపములోనున్న ఆ పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మయే సాధకుడు రూపంగా ఉంది, అంటే సాధకత్వం కల్పితం, కల్పితమైన సాధక రూపంగా ఆ పరబ్రహ్మయే ఉన్నది. తన స్వరూపముగు నిత్యమైన చూపు అనియు, అనిత్యములకు చూపు మొదలగునవి అంటే కర్తృత్వాదులు తన యందు ఆరోపించబడినవియే కానీ అవి తన స్వరూపములో లేవనియూ తెలుసుకోలేను, అంటే ఆత్మానమేవావేత్ కదా, తన స్వరూపమును తెలుసుకునేను అంటే ఈ సాధక సాధకుడు అనే పర్సనాలిటీ, జిజ్ఞాసు అనే పర్సనాలిటీ ఇలాంటివి ఏమీ లేవు, ఈ బాహ్యమైన చూపు అది అనిత్యము, అది నా స్వరూపం కాదు, ఆ అనిత్యమైన చూపుని సర్వదా నిత్యంగా చూస్తూ ఉండేటువంటి ఆ నిత్యమైన దృష్టియే నా స్వరూపము అని తెలుసుకుని ఆ స్వరూపముగా ఉండిపోయాను అంతే తప్ప, అక్కడ మళ్ళీ ఒక పర్సనాలిటీని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం అనవసరము. తద్బ్రహ్మా ఆత్మానమేవా నిత్యదృగ్రూపం అధ్యారోపిత అనిత్యదృష్ట్యాదివర్జితం ఏవ అవేత్ విదితవత్. అది ఆత్మానమేవ అవేత్ చెప్పేశారు, ఆ బ్రహ్మ తననే తెలుసుకున్నది, అంటే తాను నిత్య దృగ్స్వరూపము, ఎప్పుడూ చూచేటువంటి స్వరూపము తన స్వరూపము, చూచుట అంటే తెలివి ఎరుక, దాని యందు ఈ అనిత్య దృష్టి, కళ్ళు చెవులు మొదలైన అనిత్య దృష్టి, వాటిని బట్టి కర్తృత్వాదులు ఇవన్నీ కూడా అధ్యారూపము చేయబడ్డ యథార్థము కాదు, ఆ అధ్యారూపము చేయబడిన అసత్యములైనటువంటి అనిత్య దృష్టి అవేమీ తన స్వరూపమునందు లేవు అని తెలుసుకోవడంలో ఏది ఉంది అని తెలుసుకునేది ఏమీ లేదు.
ఏది లేదో తెలుసుకోవడమే ముఖ్యం. తన స్వరూపము నిత్యదృష్టి, ఆ నిత్యదృష్టి స్వరూపంగా ఉంటూ తన యందు అధ్యారోపితములైనటువంటి అనిత్య దృష్టి, కర్తృత్వము ఇత్యాదులు లేవు, వ్యక్తిత్వము ఇత్యాదులు లేవు అని తెలుసుకునేను. అది ఆత్మానమేవావేత్. దీని మీద మళ్ళీ ఓ పూర్వపక్షము, పెద్ద చర్చ ఒక కొలిక్కి వస్తూ ఉన్నది. సోమవారం దీన్ని మనం కొనసాగిద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం.